నేను ముఖ్యంగా చెప్పాలనుకున్నది ఏంటంటే ఇవాళ ఎవరు ఊహించినటువంటి విధంగా దేశంలో పరిణామాలు మారుతున్నాయి మతం పేరుతోటి ప్రస్తుతం దేశమంతటా జరుగుతున్నది చూస్తుంటే ఎటుపోతున్నాం మనం అసలు మన బేసిక్స్ ఏంటి మన మా సనాతన ధర్మం అని చెప్పుకునేటువంటి మనం ఇదే నా సనాతన ధర్మం ఇదేనా మనకి మన గురువులు గాని లేకపోతే మన దేవుళ్ళు గాని మన మత గ్రంథాలు అనుకునే పురాణాలు గాని ఇతిహాసాలు గాని వేదాలు గాని ఉపనిషత్తులు గాని చెప్పింది ఇదేనా ఎటుపోతున్నాం మనం అనేటువంటి ఒక ఆందోళన నాకైతే ఉంది ఇది స్లో స్లోగా ఈ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి క్యాంపెయిన్ ప్రొపగాండా చూస్తుంటే ఎప్పుడు ఇలా లేదు నిజంగా పాకిస్తాన్ విభజన అప్పుడు కూడా ఇలా ఉండుండదు ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు ఒక స్థాయి ఐఏఎస్ లో రిటైర్డ్ జడ్జి లో ఇలాంటి వాళ్ళందరూ ఇంత సంకుచితంగా ఎలా ఆలోచించగలుగుతున్నారో అర్థం అవట్లేదు ఏంటి మన కల్చర్ ఇదే మన కల్చర్ ఒక్కసారి అనిపిస్తుంది ఇంత దారుణంగా మనం థింక్ చేయగలం అసలు ఈ దేశం ఏంటి ఈ దేశానికి ఉన్నటువంటి బేసిక్స్ ఏంటి ఎందుకు ఈవేళ మనని ప్రపంచమంతా గౌరవిస్తున్నారు ఎందుకు ఇతర మతాల వాళ్ళు కూడా ఈ కాన్సెప్టే కరెక్ట్ ఏమో వీళ్ళ ఆలోచనే కరెక్ట్ ఏమో అనేటువంటి థింకింగ్లో పడ్డారు ఎందుకు భగవద్గీత అనేది ప్రపంచవ్యాప్తంగా యూనివర్సల్ స్క్రిప్ట్ అయిపోయింది యూనివర్సల్ క్లాసిక్ అయిపోయింది ఇవన్నీ స్లో స్లోగా వెనక్కిపోతున్నాయి ద్వేషం ద్వేషం అనేది టాప్ ప్రయారిటీలో పెట్టారు ఇది నేను బీజేపీ వాళ్ళని తప్పు పట్టను ఎందుకంటే వాళ్ళేం దాచుకోలేదు వాళ్ళ ఎజెండా అది వాళ్ళు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ పాకిస్తాన్ విడిపోక ముందు నుంచే సావర్కర్ గారు కానీ గోల్వాల్కర్ గారు కానీ వాళ్ళకు ఉన్నటువంటిది క్లియర్గా ఉంది వాళ్ళకి హిందువులు మనం ఫస్ట్ రేట్ సిటిజన్స్ ఉండాలి మిగతా వాళ్ళు సెకండ్ రేట్ సిటిజన్స్గా ఉండాలి ఈ సమాన హక్కులు ఇవి కరెక్ట్ కాదు అని వాళ్ళు ఆయన బుక్కే రాశారు గోల్వాల్కర్ గారు బుక్ ఉంది బంచ్ ఆఫ్ థాట్స్ దాన్ని తెలుగులో పాంచజన్యం అని ట్రాన్స్లేట్ చేశారు అంతకుముందు నేను కూడా ఆర్ఎస్ఎస్కి వెళ్ళేవాడిని నేను మొట్టమొదటిసారిగా ఆ పాంచజన్యం అనేటువంటి బుక్ 70స్లో ఎర్లీ 70స్లో చదివిన తర్వాత ఎందుకో ఒక ఆలోచన పుట్టింది ఇది సూట్ అవదేమో ఇది మన దేశానికి కరెక్ట్ కాదేమో మీరు కూడా ఒకసారి బంచ్ ఆఫ్ థాట్స్ ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎడిషన్ వచ్చింది ఒకసారి చదవండి అది వాళ్ళకి అసలు యాక్చువల్గా గాంధీ గారు చెప్పిన మాటలు మిగతా భారతదేశానికి ఎలాగో గోల్వాల్కర్ గారివి ఆర్ఎస్ఎస్ వాళ్ళకి బీజేపీ వాళ్ళకి వాళ్ళకు ఒక వేదము లేకపోతే భగవద్గీత బైబిల్ అలాగ దాన్ని ట్రీట్ చేస్తారు ఆయన అందులో క్లియర్గా చెప్పాడు ఈ దేశానికి ముగ్గురు శత్రువులు ముస్లింలు క్రైస్తవులు సామ్యవాదులు అంటే సోషలిస్టులు సోషలిస్ట్ ఫిలాసఫీకి పూర్తి వ్యతిరేకం క్యాపిటలిస్టిక్ ఐడియాలజీ వాళ్ళది నెక్స్ట్ ముస్లింస్ క్రిస్టియన్స్ దానికి సావర్కర్ గారు చెప్పిన డెఫినేషన్ ఏంటంటే వాళ్ళది కూడా ఇక్కడే పుట్టారు కదండి వాళ్ళ మాతృభూమి ఇదే కదా అంటే మాతృభూమి కాదు పితృభూమి పితృభూమి అంటే అర్థం ఏంటంటేట వాళ్ళ పుణ్యక్షేత్రం ఇక్కడ ఉండాలట ముస్లింలకి మక్కా పుణ్యక్షేత్రం క్రైస్తవులకి జెరూసలేం పుణ్యక్షేత్రం కాబట్టి వాళ్ళు మన వాళ్ళు కాదు ఇక్కడ పుణ్యక్షేత్రం ఉండాలి పితృ ఇదే ఆయన ఒక డెఫినేషన్ చెప్పారు దాన్ని ఇంతకాలం తేడా ఎక్కడొచ్చిందంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎప్పుడూ వాళ్ళ ప్రిన్సిపల్ నుంచి డైవర్ట్ అవ్వలేదు అసలు డివియేట్ అవ్వకుండా వచ్చారు మీరు పెద్దవాళ్ళందరికీ గుర్తుండుంటుంది 77 ఎలక్షన్ జయప్రకాష్ నారాయణ సమక్షంలో మొత్తం అన్ని పార్టీలు రద్దు చేసి మేమంతా జనతా పార్టీ అయిపోతున్నాం ఇప్పటివరకు మాకున్నటువంటి అన్ని ఫిలాసఫీలు పక్కన పెడుతున్నాం మేము జనతా పార్టీగా ఈ ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీని మేము దాన్ని క్లోజ్ చేస్తాం అని చెప్పి ఎలక్షన్లకు వచ్చారు ఇందిరాగాంధీని రాయ్బరేలీలో కూడా ఓడించారు 77లో నెగ్గినటువంటి జనతా పార్టీ ఎందుకు విచ్ఛిన్నమైపోయింది ఒకసారి మీలాంటి వాళ్ళ పెద్దలకు అందరికీ తెలుస్తుంది బీజేపీ గొడవే వీళ్ళందరూ కూడా అందులో మంత్రులందరూ కూడా ఆర్ఎస్ఎస్కి నిక్కరేసుకుని వెళ్ళారు వాజ్పేయి గారు అద్వానీ గారు
ఇదేంటా మనం అన్ని పార్టీలు మర్చిపోయి మనం అంతా ఒకటి అనుకున్నాం కదా మళ్ళీ మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటంటే దాన్ని మేము వదలమండి ఈ పార్టీని వదిలేస్తాం కానీ దాన్ని వదలం పడిపోయింది గవర్నమెంట్ బ్రహ్మాండమైన మెజారిటీతో వచ్చిన ఆల్టర్నేటివ్ అనుకున్నది పడిపోవడానికి ప్రధాన కారణం వాళ్ళ తప్పన్న వాళ్ళ ప్రిన్సిపల్ మెయిన్ 89 లో వీపీ సింగ్ కి సపోర్ట్ చేశారు సపోర్ట్ చేసి ఈ బాబ్రీ మసీద్ యాత్ర ఒకటి పెట్టారు రామ జన్మభూమి యాత్ర ఆ యాత్రలో అద్వానీ గారిని లల్లూ యాదవ్ అరెస్ట్ చేయగానే ఆ గవర్నమెంట్ పడిపోయింది వాళ్ళైతే చాలా క్లారిటీగా ఉన్నారు కానీ ఈవేళ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఆ క్లారిటీ లేదు ఎందుకంటే ఆశ్చర్యపోతున్నాను నేను కాంగ్రెస్ లో పుట్టి కాంగ్రెస్ లో పెరిగి కాంగ్రెస్ లో అనేక పదవులు చేసిన వాళ్ళకి ఈవేళ బీజేపీలోకి వెళ్ళిపోతున్నారు చాలా సింపుల్ గా నిన్న మొన్న ఒక పెద్ద పోస్టర్ ఒకటి వచ్చిందిట హైదరాబాద్ లో ఒక ఆయన వేసాడు పోస్టర్ నేను రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాను ఒక ఫోటో వేసాడు నన్ను ఏ పార్టీలో చేరమంటారు నెంబర్ 1 టిఆర్ఎస్ నెంబర్ 2 బీజేపీ నెంబర్ 3 కాంగ్రెస్ పబ్లిక్ పోల్ పెట్టట నన్ను ఏ పార్టీలో చేరమంటారు చెప్పండి అని హైదరాబాద్ అంతా వచ్చేటి పోస్టర్లు ఎవరో నిన్న వాట్సాప్ లో పంపారు అంటే అసలు ఐడియాలజీ అనేది లేదు కాంగ్రెస్ లో ఇంతకాలం ఉండి కమ్యూనిస్ట్ పార్టీలో ఇంతకాలం ఉండి సరే కమ్యూనిస్ట్ పార్టీలు అంటే అసలు వాళ్ళు మెంబర్షిప్ ఎవరు అందుకని అందులో చాలా తక్కువ మంది ఉంటారు అందులోంచి బయటికి వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కాంగ్రెస్ లోంచి వెళ్ళిపోయి డైరెక్ట్ గా ఇక్కడ చాలా కీలకమైన పదవులు చేసిన వాళ్ళు వెళ్ళి బీజేపీలో జాయిన్ అయిపోతున్నారు కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు స్థాయి వాళ్ళు ఏంటంటే ఇంకా కాంగ్రెస్ కి ఫ్యూచర్ లేదండి అందుకని బీజేపీలోకి పోతున్నాం మీరు తెలుగుదేశంలోకి వెళ్ళండి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళండి ఏ పార్టీలోకి వెళ్ళండి పర్వాలేదు కానీ ఒక స్ట్రిక్ట్ ఐడియాలజీ ఉన్నటువంటి పార్టీలోకి వెళ్తున్నప్పుడు దాంతో మీరు ఏకీభవిస్తే వెళ్ళండి వాళ్ళు చెప్పినటువంటి మాటలతో మీరు ఏకీభవిస్తే తప్పులేదు నేనేం వాళ్ళ తప్పంటలే వాళ్ళు రిజిడ్గా వాళ్ళ ప్రిన్సిపల్ని పట్టుకుని ఉన్నారు మీరు వెళ్ళి జాయిన్ అయ్యి దాన్ని ఏదో పదవి వస్తుందని వెళ్ళటం వల్ల దేశానికి ప్రమాదం ఏమో అది ఆలోచించండి ఏం ప్రమాదం లేదండి బీజేపీ వాళ్ళు చెప్తుందే కరెక్ట్ ఈ దేశంలో ఈ మనమే ఉండాలి తప్ప ఈ ముస్లింస్ క్రిస్టియన్స్ వీళ్ళకి కరెక్ట్గా ఉండడానికి వీల్లేదు వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి మనం రైటు అనే ఆలోచన మీదైతే ఏం తప్పులేదు కానీ ఈవేళ వెళ్తున్న వాళ్ళు ఎవరో ఆలోచన కాదు ఏదో పదవి వస్తుందనో ఇప్పుడు లేకపోతే గవర్నమెంట్ ఉందనో వెళ్తున్నారు అది మాత్రం నేను కోరుతున్నది ఏంటంటే చాలా తప్పు చేస్తున్నారు మీరు మీరు నమ్మి వెళ్తే తప్పులేదు ఎందుకంటే ఈవేళ దేశంలో మూడే మూడు ఫిలాసఫీలు ఇవాళ కాదు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఒకటి కాంగ్రెస్ ఫిలాసఫీ సెక్యులరిజం రెండు కమ్యూనిస్ట్ ఫిలాసఫీ సోషలిజం మూడు బీజేపీ ఫిలాసఫీ బీజేపీ అంటే అప్పుడు జనసంఘ అనేవాళ్ళం దాని ఫిలాసఫీ ఈ దేశం మనది హిందువులది ఈ హిందువులు అన్నదానికి డెఫినేషన్ దగ్గరే తేడా వచ్చింది ఎందుకంటే మనది హిందుస్థాన్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ పేరు అవెస్థాన్ సార్ నెట్లో చూడండి తుజ్బికిస్తాన్ కిర్కిరిస్తాన్ మొత్తం స్థాన్ అనేటువంటి ఉన్నవన్నీ కూడా మనమే ఎందుకంటే స్థాన్ అనే పదం సంస్కృతం వాళ్ళన్నీ ఈ దేశాలన్నీ కూడా ఒకప్పుడు మన కల్చరే మారుతూ ఉంటాయి మారుతుంటే కల్చర్ మారుతుంటే మతాలు మారిన దానికి మనకు అసలు అభ్యంతరమే లేదు మన మతంలో భగవద్గీతలో కృష్ణుడు స్వయంగా చెప్పాడు యో యో యామ్ యామ్ తను భక్త శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ వితతామ్యహం ఎవడెవడు ఏ దేవుణ్ణి పూజించాలనేటువంటి ఆలోచన వస్తుందో ఆ ఆలోచన కలిగించేది నేనే నేనే వాడిలో ఉండి నువ్వు ఈ దేవుణ్ణి పూజించరా నువ్వు బైబిల్ తీసుకుని చర్చికి వెళ్ళు నువ్వు మసీదుకి వెళ్ళు అన్నదానికి ప్రేరణ నేనే సతత శ్రద్ధతాయుక్త తస్యారాధన మహతే లభతే చ తతః కామాన్ మయేవ విహితాన్ హితాన్ ఆ విధంగా ఎవడైతే శ్రద్ధగా ఆ దేవుణ్ణి అంటే నేనే ప్రేరేపించినటువంటి దేవుణ్ణి పూజిస్తాడో అతనికి కావలసినటువంటి కామ్యార్థ సిద్ధంతా కూడా ఆ దేవుడి ద్వారా నేనే ఇస్తాను ఇది మన భగవద్గీత నువ్వు ఎవరిని పూజించావు అన్నది అసలు ఇర్రెలవెంట్ మనకి అహం బ్రహ్మస్మి నేనే దేవుణ్ణి అన్నదే శంకరాచార్య చెప్పింది నువ్వే దేవుడివి దేవుడికి నీకు తేడా లేదు ఆ రీచ్ అవ్వటం ఎలాగా అన్నదే భగవద్గీత చెప్పినా పురాణాలు చెప్పినా ఉపనిషత్తులు చెప్పినా నేనే దేవుళ్ళు అన్న ఫీలింగ్ సరిపోదు నిజంగా దేవుళ్ళు అవ్వాలంటే ఏం చేయాలన్నది ఒక కోటి శ్లోకాలు ఉన్నాయట దొరికినవి మనకి దొరికినవి ఒక కోటి శ్లోకాలు ఎలాగా ఏంటి ఉపనిషత్తులు కానీ మనకు సంబంధించినవి అన్నీ లెక్కేస్తే ఒక కోటి శ్లోకాలు దొరికేట ఎవరు మన మతం గురించి ఇది ఎలా ఉండాలి అని చెప్పగలిగిన వాళ్ళు ఎవరు ఈవేళ మసీదుల దగ్గర అన్ని చోట్ల తవ్వితే శివలింగాలు వస్తున్నాయి లేకపోతే విగ్రహాలు వస్తున్నాయి మా రాజమండ్రిలో మీ విజయవాడలో కూడా నదీ తీరాల్లో ఎక్కడ తవ్వినా సరే 10 అడుగులు లోపలికి వెళ్తే ఖచ్చితంగా ఉంటాయి మా రాజమండ్రిలో కోట్లింగాలని ఉండేది కోటి కొట్టుకుపోయి అక్కడక్కడ ఉంటాయి
ఎక్కడ తవ్వినా ఉంటుంది అక్కడ తాగదిదే ఇంకా తవ్వమంటారు కిందకి ఇంకా తవ్వితే బౌద్ధ ఆరామాలు ఉంటాయి ఇంకా తవ్వితే జైన తీర్థంకరుల విగ్రహాలు ఉంటాయి నిన్న ఎళ్ళొచ్చాను నేను మా రాజమండ్రి అవతలొడ్డు కుమారదేవమని గోదావరి రొడ్డు అక్కడ 20వ తీర్థంకరుడు ఆయన విగ్రహం ఉండేదిట ఆ విగ్రహం తీసి పక్కనట్టేసి శివలింగం పెట్టారు జైన తీర్థంకరుడిది రాజస్థాన్ నుంచి జైలునే వచ్చి పెట్టరు కదా అంటే మనవాళ్ళే ఆ టైం లో జైన మతాన్ని ఆశ్రయించారు ఆ విగ్రహం పెట్టుకున్నారు తర్వాత ఆ విగ్రహం తీసేసి పక్కన పెట్టి ఓ శివలింగం పెట్టారు శివాలయం చేశారు ఆ విగ్రహాన్ని 5 ఏళ్ల క్రితం రాజమండ్రిలో జైలు ఎళ్ళి ఏమండి మేము ఈ విగ్రహం తోటి పక్కన గుడి కట్టుకుంటాం మీకు ఏమైనా అభ్యంతరమా ఊరు వాళ్ళని అడిగారు అబ్బాబే మాకే అభ్యంతరం లేదు మీరు కట్టుకోండి అన్నారు ఆ పక్కనే ఒక వాళ్ళు ఆ తీర్థంకరుడు విగ్రహం అంతా బాగు చేయించి వాళ్ళు ఒకటి కట్టుకున్నారు ఆ కట్టుకున్న రోజు మొన్న వచ్చింది 5వ వార్షికోత్సవం నన్ను పిలిచారు వెళ్తే దాని చరిత్ర అంతా చెప్పారు అలాంటివి ఓన్లీ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో వీళ్ళు ఐడెంటిఫై చేసినవి 32 ఉన్నాయి 32 ఆలయాల్లో ఆ పక్కన పెట్టేసి తీర్థంకరుడు విగ్రహాలు ఉంటాయి క్లియర్ గా విగ్రహం మీద రాసి ఉంటుంది అన్నమాట ఎలా చెప్పగలరా అంటే విగ్రహం మీద రాసి ఉంటుంది ఎన్నో తీర్థంకరుడు వాళ్ళ భాషలో వాళ్ళు చెప్పారు ఇదంతా మన కల్చర్ మన గులాం నబీ ఆజాద్ చెప్పాడు మేము బట్లండి బ్రాహ్మణం అని ఎప్పుడో 3-400 ఏళ్ల క్రితం కన్వర్ట్ అయిపోయారు వాళ్ళు బ్రాహ్మణ పండిట్సే షేక్ అబ్దుల్లా వాళ్ళు బ్రాహ్మిన్స్ వాళ్ళైతే 150 ఏళ్ల క్రితమే ఇంతెందుకు పాకిస్తాన్ గురించి ఇంత గొడవ చేసిన మహమ్మద్ అలీ జిన్నా జిన్నా గారి తాత జిన్నా గారి తాత పేరేంటి రాసుకుని వచ్చాను ఉపయోగపడుతుందని ప్రేమ్జీ భాయ్ మేఘజీ ప్రేమ్జీ భాయ్ మేఘజీ టక్కర్ టక్కర్ అంటే లోహానా రాజపుట్స్ లోహానా రాజపుట్స్ అంటే ఎవరు రఘువంశం శ్రీరాముడు ఇక్ష్వాకుల వంశం ఉంది ఆ వంశం వాళ్ళు వీళ్ళు ఈ టక్కర్ గారు వాళ్ళు ఏంటంటే స్ట్రిక్ట్ వెజిటేరియన్స్ ఈవెన్ దో దే ఆర్ రాజపుట్స్ వెరీ స్ట్రిక్ట్ వెజిటేరియన్స్ ఈ టక్కర్ గారు ఏం చేశాట చేపల వ్యాపారం చేశాట చేపల ఎక్స్పోర్ట్ చేశాడో ఏం చేశాడో సముద్రం ఒడ్డు కదా గుజరాత్ ఏరియా చేపల వ్యాపారంలో విపరీతంగా సంపాదించాడు సంపాదించిన అతను చేపల వ్యాపారం చేస్తున్నాడని చెప్పి వెలేశారు వెలేస్తే కొంచెం పెద్దవాడయ్యే నా వయసు వచ్చిన తర్వాత అనిపించింది ఏంటి మా నాళ్ళు ఎవరో పలకరించరో పెళ్ళిళ్ళకి పిలవరో దేనికి పిలవరని వెళ్ళి ఆ కుల పెద్దను రిక్వెస్ట్ చేశాడు ఏమంటే నన్ను వెనక్కి తీసేసుకో నేను చేపల వ్యాపారం చేశాను కానీ ఎప్పుడు నేను మాంసం తినలేదు నన్ను ఎందుక ఎలా చేశారు మీరు అని చెప్పి బతిమాలాడు బతిమాలితే కుల పెద్దలు ఒప్పుకోలే ఒప్పుకోబోయేటప్పటికి అతను దిగులు పెట్టుకున్నాడు ఈ దిగులంతా కొడుకు చూస్తున్నాడు ఆ కొడుకు ఎవరు కొడుకు జీనీ అని పిలిచేవాట వాడిని జీనీ అంటే అర్థం ఏంటంటే బక్కగా ఉన్నాడు మనం రే బక్కడా అంటాం అలా జీనీ ఆ జీనీ అనే ఆయన పిలిచేవారు కొడుకుని ఆ కొడుకు తండ్రి పడుతున్న బాధ అంతా చూసి ఇస్లాంలో గడిపాడు ఎందుకంటే వాళ్ళు వెంటనే కావలించేసుకుంటారు ఇలా 3 సార్లు కావలించుకుంటారు ఒక్కసారి నేను ఇస్లాంలోకి వచ్చాను అన్న తర్వాత నీ కులం ఏంటి వ్యవహారం ఏంటి మొత్తం పక్కపోతాయి ఇక్కడి నుంచి నువ్వు నేను అంతా బ్రదర్సు కావలించుకున్న తర్వాత అందుకే ఇస్లాము ఆఫ్రికన్ కంట్రీస్ అన్నింటిలో స్ప్రెడ్ అయిపోయింది వాళ్ళందరినీ వేరువేరుగా చూస్తున్న వాళ్ళందరినీ కూడా కావలించుకోవడం వివేకానందుడు క్లియర్గా చెప్పాడు టచ్ మీ నాట్ ఉద్యమంలో మన మతం వెళ్తుంది ఆలింగన ఉద్యమంలో వాళ్ళ మతం వెళ్తుంది ఎవడో మిగిలాయా ఈ దేశంలోనూ వాళ్ళే మెడ మీద కత్తి పెట్టి ఇస్లాంలో చేర్చట్లా ఆలింగనం చేసుకుని చేరుస్తున్నారు మనం ఏం చేస్తున్నాం అని వివేకానందే సాక్షాత్తు మనం ఎవరినైతే ఇవాళ ఒప్పుకుంటామో ఆ వివేకానందుడే చెప్పాడు ఆ జిన్నా అనేవాడు మేఘ్జీ టక్కర్ మనవడు తన తండ్రే కన్వర్ట్ అయింది వాళ్ళు ఏం వంశ పారంపర్యంగా ఏం లేదు ఈవేళ జిన్నా కూతురు వచ్చి కోర్టులో వేసింది మొన్న చచ్చిపోయింది ఆవిడ 98 ఏళ్ళకి ఆవిడ ఇక్కడ కోర్టులో వేసింది ఏమని జిన్నాకి ఇస్లాం లాస్ వర్తించవు మా కుటుంబానికి ఇండియన్ హిందువులాయే వర్తిస్తుంది తప్ప జిన్నాకి వర్తించదు అని ఆవిడ దానికి కారణాలన్నీ చెప్పింది చెప్పి ఆ దాని ప్రకారం జిన్నా బంగ్లా ఏదైతే ఉందో బాంబేలో అది నాకు చెందుతుందని ఆవిడ కోర్టులో వేసింది ఇది దీన్ని ఎంత సింపుల్గా యాంటీ ముస్లిం యాంటీ క్రిస్టియన్ అనే పద్ధతిలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారో ఆ పద్ధతి కరెక్ట్ కాదేమో అన్నది నా ఆలోచన ఈ స్టేట్కి వచ్చి ఇంకా ఉపద్రవం ఏంటంటే ఈ స్టేట్లో మెయిన్ పార్టీలు కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ టీడీపీ జనసేన 3 పార్టీలు బీజేపీకి సపోర్టే వస్తే బీజేపీని ఒక్క మాట అనరు ఇళ్ళు కొట్టేసుకుంటుంటారు కానీ బీజేపీని ఒక్క మాట అనరు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ తిట్టేది కేసులకు భయపడి నోరెత్తట్లేదని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నోరెత్తకపోతే వాళ్ళు తిడుతున్నారు కేసులకు భయపడి ఇతను నోరెత్తట్లేదని సరే పవన్ కళ్యాణ్ అయితే ఆయన డైరెక్ట్గా వెళ్ళి బీజేపీలో
జాయిన్ అయిపోయాడు, ఎలియన్స్ అయిపోయింది నన్ను. ఎందుకు మాట్లాడలేని పరిస్థితి స్టేట్లో వచ్చింది? కాంగ్రెస్ కమ్యూనిస్టు మాట్లాడినా రెండు కలిపి 4% ఓట్లు లేవు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది ఈ స్టేట్లో? ఇన్ ప్రిన్సిపల్ మీరు ఇది రైట్, మీరు ఏంటి బీజేపీకి సపోర్టా వ్యతిరేకమా, మీరేమనుకుంటున్నారు? ఇవాళ మన కల్చర్ ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, శుభ్రంగా పంచి కట్టుకుని అన్ని వెళ్ళి గుళ్ళు ఓపెన్ చేస్తున్నాడు, ఆవు పూజ చేస్తున్నట్టు మనం వీడియోలో చూశాను. ఎవడన్నా కాదనగలమా మనం? నువ్వు క్రిస్టియన్ కదా, నువ్వు ఎలా చేస్తున్నావు అనగలవా? అనడానికి రైట్ లేదు. మన మతంలో అలా ఎక్కడా లేదు, వాడు చేయకూడదు వీడు చేయొచ్చని. క్రిస్టియానిటీలో జరగానే బొట్టు తీసేస్తారండి, బొట్టు పెట్టుకునే రెండు ఆడపిల్లలు అంటారు. నేను చూసి స్టేట్లో అంత పెద్ద బొట్టు పెట్టుకున్న ఆవిడ ఆవిడే ఉంది విజయలక్ష్మి. ఆవిడ బైబిల్ ఎటు తిరుగుతోందని చెప్పి ఓడించేశారండి వైజాగ్లో ఉన్నారు. ఆవిడ పెట్టుకున్నంత బొట్టు ఎవరు పెట్టుకోరు. రాజశేఖర రెడ్డి బయటికి వెళ్తుంటే శకునం వస్తుంది, రాజశేఖర రెడ్డి బయట నుంచి వస్తే ఆర్తిస్తుంది. అది మన కల్చర్ అండి. మన కల్చర్లో అందరూ కలిసిపోయారు. దీన్ని ఎందుకు విడదీసే ప్రయత్నం చేస్తున్నారు? ఆ విడదీసే ప్రయత్నంలో ఏ లెవెల్కి వెళ్తున్నారంటే, సాఫ్ట్వేర్ రెవల్యూషన్ తర్వాత నాకు మొన్నే నేను నెట్లో చూసిన దాంట్లో నాకు తెలిసింది 20 లక్షల మంది ఇండియన్స్ త్రూఅవుట్ ది వరల్డ్ ఉన్నారు. మామూలు పొజిషన్లో లేరండి. అమెరికాలో మైగ్రెంట్ ఇండియన్స్ ఈ మైగ్రెంట్ కమ్యూనిటీస్లో రిచెస్ట్ కమ్యూనిటీట. బయట నుంచి వచ్చి అక్కడ సెటిల్ అయినటువంటి కమ్యూనిటీస్ అన్ని దేశాల వాళ్ళలో అత్యంత ధనవంతులైనటువంటి వాళ్ళు శ్రీమంతులు ఎవరు అంటే మన ఇండియన్ కమ్యూనిటీ. ఇక్కడ ఇలా జరుగుతుంటే మొన్న న్యూయార్క్ టైమ్స్లో ఫ్రంట్ పేజీలో రాశారు ఒక ఆర్టికల్, ఏంటంటే ఇక్కడ ముస్లిం అన్నవాడిని పట్టుకుని కొడుతున్నారు. నిన్న ఏదో ఒక వీడియోలో వచ్చింది, ఒక జైన్ని పట్టుకుని లంపకాయలు పట్టి చంపేశారు. మొత్తం మళ్ళీ వీడియో కూడా వాళ్లే తీర్చుకున్నారు. వాడు ముస్లిం అనుకున్నారట, 70 ఏళ్ళు దాటున్నాయి, వాడికి మెంటల్ పిచ్చింది, ఏం చెప్పలేకపోతున్నాడు. కొట్టి లంపకాయలు కొట్టి 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 చంపేశారు. అతను ఏదో బీజేపీ కార్పొరేటర్ ఏదోట ఏదో ఊర్లో. అది నేను అనేది ఏంటంటే, ఏమిటి సాటిస్ఫాక్షన్? ఎందుకు మతాన్ని ఇందులో లాగుతారు? ఇప్పుడు మోడీ గారికి మంచి మెజార్టీ వచ్చింది, రూలింగ్ మీద పెట్టచ్చు. ఆయన ఆర్థికంగా దెబ్బతిన్నాడు, ఎక్స్టర్నల్ అఫైర్స్లో దెబ్బతిన్నాడు, డిఫెన్స్లో దెబ్బతిన్నాడు. సుబ్రహ్మణ్య స్వామి చెప్పాడు 2000 కిలోమీటర్లు 2 ఏళ్ల క్రితం ఆక్యుపై చేసుకున్నారట చైనా వాళ్ళు, దాని గురించి మాట్లాడరే అని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి పెట్టాడు ట్వీట్, వాళ్ళ పార్టీ వాడే. నిన్న వచ్చింది 25,600 కోట్ల డాలర్లు సెప్టెంబర్ ఎండింగ్లోగా పే చేయాలి వరల్డ్ బ్యాంక్ ఎక్స్టర్నల్ డెట్టు. అంటే ఆ వాయిదా వచ్చేసింది, పే చేయాలి. అమ్మేస్తున్నారు, ఎల్ఐసి అమ్ముదాం అంటే 10 రూపాయలు షేరు, 7 రూపాయలు కూడా కొనడానికి ఎవడు రాలే. చెడు అమ్ముకోవడం అంటారు దీన్ని. అన్ని రంగాల్లోనూ ఫెయిల్యూర్లో పోతూ ఇది ఒక్కటే ఈ మతం అన్నదాన్ని ఎక్కించడానికి ట్రై చేస్తున్నారు. అది వాళ్ళకి ముందు నుంచి ఉన్నదే కాబట్టి వాళ్ళని మనం తప్పట్లేం. కానీ ఎవరైతే వెళ్ళి సపోర్ట్ చేయడానికి వెళ్తున్నారో వాళ్ళు పునరాలోచన చేయండి అని మాత్రమే చెప్తున్నాను నేను. ఆర్ఎస్ఎస్ వాళ్ళు చాలా మంచివాళ్ళుగా ఉంటారు, వాళ్ళ ప్రవర్తన చాలా బాగుంటుంది, వాళ్ళు పెద్ద కరప్షన్ వాటి జోలికి వెళ్ళరు, చాలా స్ట్రిక్ట్గా మినిమం డబ్బులతోటే బతుకుతారు, వాళ్ళు మెయింటైన్ అవుతారు. నా ఫ్రెండ్స్ ఆర్ఎస్ఎస్ ప్రచారకులుగా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. వాళ్ళు ఆకర్షిస్తారు, వీళ్ళు దేశం కోసమే బతుకుతున్నారా అనేటువంటి ఒక వాళ్ళని చూడగానే మనకు అనిపిస్తుంది. కానీ వాళ్ళ సిద్ధాంతం ఈ దేశానికి మాత్రం ప్రమాదం తెచ్చే సిద్ధాంతం. ప్రపంచవ్యాప్తంగా మనం ఐసోలేట్ అయిపోతాం, అది మన సిద్ధాంతం కాదు. మనని ప్రపంచవ్యాప్తంగా లైక్ చేసేటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. ఈవేళ వరల్డ్ అంతా చూస్తోంది ఇండియాకేసి, ఇన్నాళ్ళు డెమోక్రసీ అలా ఏంటి, పాకిస్తాన్ ఏంటండి? అసలు పాకిస్తాన్ మనతో పాటే స్వాతంత్రం వచ్చింది, 71 దాకా ఎలక్షన్లో పెట్టుకోలేకపోయారు. 1971లో ఎలక్షన్ పెట్టుకుంటే ముజిబుర్ రహమాన్కి మెజార్టీ వస్తే బంగ్లాదేశ్ విడిపోయింది. మనకి వాళ్ళకి పోలికంటే ఎంత ఉందా దేశం? పాకిస్తాన్ అనేది బూచి కింద చూపిస్తూ ఏదో చేసేస్తారని వీళ్ళందరూ ముస్లింలు అయిపోతారట. అంత అపనమ్మకం ఏంటి? మన మీద మనకు నమ్మకం లేదా? ఎందుకు అయిపోతారు? అప్పుడు ఎందుకు అయ్యారో తెలుసుకుంటే ఇప్పుడు తెలుస్తుంది. ఎందుకు కన్వర్షన్లు జరిగాయి 100 ఏళ్ల క్రితం నుంచి 150 ఏళ్ల క్రితం నుంచి? నువ్వు ముట్టుకోకుండా అన్టచబిలిటీ మెయింటైన్ చేస్తే ఎవడన్నా మనతో ఉంటాడా? ఎందుకుంటారు? ఈ వాయిస్ రేజ్ చేయవలసినటువంటి అవసరం ఈ సెక్యులరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఉంది. నేను ఈవేళ ఈ విజయవాడ మీట్ ది ప్రెస్ ద్వారా తెలియజేసేది ఏంటంటే, రండి బయటకు వచ్చి మీరు కూడా మీ మనసులో ఉన్నది చెప్పండి, ఈ ప్రచారం తప్పు, దీన్ని బ్రేక్ అయ్యండి అనేటువంటి ఒక మెసేజ్ ఈక్వల్గా వాల్యూమ్లో వస్తే తప్ప దేశానికి చాలా ప్రమాదం. ఎందుకంటే మన వాళ్ళందరినీ గెంటేసే జలసీతో ఉన్నారు. వైట్ కంట్రీస్ అన్నింటిలో కూడా ఇండియన్స్ వచ్చి అన్ని ఆక్యుపై చేసేస్తున్నారని జలసీతో ఉన్నారు. క్లింటన్
క్లింటన్ టైంలోనే ఆయన ఒక ఎక్కడికో స్టేట్కి వెళ్ళి గవర్నర్ మీటింగ్లో చెప్పాడు, రాబోయే రోజుల్లో మీ జాబ్స్ అన్నీ కూడా ఇండియా అనే దేశం నుంచి వచ్చిన వాళ్ళు ఆక్యుపై చేసుకోబోతున్నారు, జాగ్రత్తగా చదువుకోండి అని స్టూడెంట్స్ని అడ్రస్ చేస్తూ చెప్పాడు. ఇది 2000లో చెప్పాడు. అది నిజమవుతోంది. ఇప్పుడు మన వాళ్ళ ముందు ఆగట్లేదు ఎవరును, ఎందుకంటే డెస్క్ జాబులకి మన ఎక్స్పర్ట్లు, రెంచ్ జాబులకి ముక్కు తప్పడం వాళ్ళ ఎక్స్పర్ట్లు, చైనా జపాన్ వాళ్ళందరూ కూడా ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో బాగా బాగుపడ్డ దేశాలు. ఇప్పుడు ఈ కంప్యూటర్ వచ్చిన తర్వాత ఎన్ని గంటలు నువ్వు కూర్చుని పనిచేయగలవన్నదే మెయిన్. మన వాళ్ళు హాయిగా ఏసీ వేసుకుని టేబుల్ వేసి కూర్చుంటే భోజనం గీజనం కూడా మర్చిపోయి కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూనే ఉంటారు. ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద అనుకున్న మైక్రోసాఫ్ట్ మనవాడే చూస్తున్నాడు, గూగుల్ను మనవాడే చూస్తున్నాడు. మొన్న లిస్ట్ పెట్టారు 11 మంది. ఈ 11 మంది సీఈఓలుగా ఉన్నదాన్ని మొత్తం కలిపితే వరల్డ్లో ఉన్న మొత్తం వరల్డ్ జీడిపిలో 30% జీడిపి లెక్కకి 11 మంది మనవాళ్ళే, 11 మంది ఇండియన్స్, అందులో 6 సౌత్ ఇండియన్స్. ఈ పరిస్థితిలో వెళ్ళిపోతున్నాం మనం. ఇప్పుడు ఈ మతం అనేది ఒకటి తీసుకొచ్చి పెడితే మాత్రం ఎలాగ వీళ్ళని ఐసోలేట్ చేసి ఈ దేశం నుంచి పంపించేయాలా అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మనం బలం ఇస్తున్నాం. ఇది వాళ్ళ దేశంలో చేసినట్టే మనం చేస్తామని దయచేసి ఈ ఆలోచన నుంచి బయటపడవలసిందిగా బీజేపీ వాళ్ళని నేను కోరను. వాళ్ళ ఆలోచనలోనే ఉంటారు, చేరే వాళ్ళు మాత్రం స్పష్టతతో ఉండండి. ఎస్, ఇది కరెక్ట్ అరుణ్ కుమార్ చెప్పి, ఎందుకంటే ఇది డెమోక్రసీ. 51% ఆఫ్ ద పీపుల్ కనుక అదే కరెక్ట్ అనుకుంటే అదే ప్రివేల్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడేవాడో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు, రెండింటికి ఏమీ తేడా లేదు. ఆయనేమో మేము యజ్ఞం చేస్తుంటే పైనుంచి వచ్చి మారీచుడు సుబాహుళ్లాగా మాంసం ముక్కలు వేసి యజ్ఞాన్ని పాడు చేస్తున్నారు అని చంద్రబాబు నాయుడు గారు అనేవారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నాడు ఈయన బాధుడే బాధుడని ఫస్ట్ మొదలెట్టింది వైఎస్ఆర్సిపి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బాధుడే బాధుడని ప్రోగ్రామే పెట్టేశాడు. అప్పుడు పోలవరం ఇదే పరిస్థితి, ఇప్పుడు అదే పరిస్థితి. అప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అదే పరిస్థితి, ఇప్పుడు అదే పరిస్థితి. అప్పుడు మనకు హైదరాబాద్ నుంచి రావాల్సిన ఆస్తుల పరిస్థితి అదే, ఇప్పుడు అదే పరిస్థితి అంతా అదే సేమ్. మారింది ఏంటంటే ఓన్లీ ఆ వైఎస్ఆర్సిపి అన్నది మారింది, పెద్దగా తేడా ఏం లేదు. ఈయన సరే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటివరకు ఎవరో చేయని ప్రయోగం ఒకటి చేస్తున్నాడు. అదేంటంటే ఎవరైతే నాకు ఓటు వేస్తారని నమ్మకం ఉందో వాళ్ళకి చేయవలసినవన్నీ చేద్దాం, ఎవరైతే ఓటు వెయ్యాలనుకున్నామో వాళ్ళని ఎండబెట్టేద్దాం, ఏమైతే అది అవుతుంది, ఈ ఓట్లు నాకు వస్తాయి కదా అని క్యాలిక్యులేషన్లో వెళ్తున్నాడు. అయితే అది సక్సెస్ అవుతున్నా ఇప్పటివరకు నాకు తెలిసి ఇండియాలో అక్కడ జరగల. ఎందుకంటే గవర్నెన్స్ ఉండాలి, డెవలప్మెంట్ ఉండాలి, చారిటీ ఉండాలి. ఇది ఓన్లీ చారిటీ మీద పోతున్నారు. ఏమన్నా అంటే మేము ఇంత డబ్బు ఖర్చు పెట్టామని చెప్తున్నారు, లెక్కలు చూపిస్తున్నారు, ఎక్కడో అప్పో సప్పో చేసి తీసుకొచ్చి మీకు ఇస్తున్నానా లేదా, ఎందుకు అలా ఏడుస్తారు వాళ్ళు అని ఈయన అంటాడు. వీళ్ళేమో రోడ్లు పాడైపోయి అవి పాడైపోయి అంటారు, కానీ మేము వస్తే ఇది ఇవ్వం అని చెప్పే దమ్మే ఉడకలేదు. ఇంకా పెంచుతారు. రేపు ఆయన 3000 ఇస్తున్నాడు, నేను 5000 ఇస్తాను, ఆయనేమో ఇంటి పట్టుకొచ్చి ఇస్తున్నాడు, నేను ఇంటి పట్టుకొచ్చి కళ్ళలో కనబడిస్తాను, ఇలా పెంచుకుంటూ పోతారు తప్ప ఇది జరగదు అని నేను ఇది ఆపుతాను అని చెప్పేవాడు ఎవడో లేడు. దమ్ము లేదు, ఒక పద్ధతిలోకి వచ్చింది. అంటే ప్రజల్ని మోసం చేయక తప్పని పరిస్థితులు క్రియేట్ చేస్తున్నారు. ఎకనామిస్టులు వాళ్ళు కూడా ఏం మాట్లాడలేదు. ఏంటంటే కరోనా ఏమన్నా అంటే కరోనా ఒకటి రెడీగా ఉంది, కరోనా దెబ్బకి ఏం చేస్తామండి అని. నిజమే, జగన్మోహన్ రెడ్డి నేను ఇంతకుముందు అభినందించాను కూడా, కరోనా ఉన్నప్పటికీ ఈ డబ్బులు ఇవ్వటం మాత్రం ఆపలేదు, అందే దానివల్ల చాలా ఉపకారం జరిగింది నిరుపేదలకి. కానీ ఈవేళ లెక్క వేసుకుంటే వాడు సరిగ్గా ఒక 5 ఏళ్ల క్రితం ఎంత ఉండేదో ఇన్కమ్ము, ఈవేళ ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దాంతో సహా లెక్క వేసుకుంటే ఇన్కమ్ము దానికి సరిపడా లేదు. ఇది 5 ఏళ్ల క్రితం రేట్లు ఈవేళ రేట్లు చూసుకుంటే 4 గంటలు పెరిగాయి, విపరీతంగా ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది. చాలా దారిద్ర్య రేఖ దిగున ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏమవుతుందిరా రేపు నా పరిస్థితి అనేటువంటి ఆలోచనలోకి వచ్చేసారు. ఏమో ఒకవేళ ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చే డబ్బులతోటే బతుకుతున్నాం, ఇతను కానీ పోతే ఈ డబ్బులు కూడా రావేమో అని జగన్మోహన్ రెడ్డికే ఓటేస్తారా, లేకపోతే కాదు ఇంకొకటి వచ్చినట్టయితే నాకు బాగుంటుంది అనుకుని జగన్మోహన్ రెడ్డి దింపేస్తారా, ఈ గ్యాంబుల్లో ఏం జరుగుతుందో చూడాలి. సో గవర్నమెంట్ గురించి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్కి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్కి పెద్ద తేడా నాకైతే ఏం కనపట్లేదు. ఎందుకంటే మొట్టమొదట విడిపోయిన తర్వాత మనం మొట్టమొదట చేయవలసిన పని ఏంటంటే మనం విడగొట్టేసి మన సమ్మతి లేకుండా మనం విడగొట్టేసినప్పుడు మనకి ఏమిస్తామన్నారు అవి తెచ్చుకోవాలి ఫస్ట్, దాని గురించి మాట్లాడే మాట్లాడరు. అది కాకుండా 9th 10th షెడ్యూల్లో క్లియర్గా హైదరాబాద్ నుంచి మనకి ఏమొస్తాయన్నది పెట్టారు, అవి కూడా తెచ్చుకోలేకపోతున్నారు. ఏంటంటే మన పొలిటీషియన్స్, మన అధికారులు అందరికీ కూడా బేస్ హైదరాబాదే, ప్రతివాడు ఆస్తులు హైదరాబాద్లోనే ఉన్నాయి, హెరిటేజ్ హైదరాబాదే హెడ్ ఆఫీసు, భారతీయ సిమెంట్స్ అక్కడే హెడ్ ఆఫీసు, ఈయనవి ఆయనవి అన్నీ కూడా అక్కడే ఉన్నాయి.
వాళ్ళని అడగడానికి కూడా వీళ్ళు ధైర్యం చేయరా? మరి ఏంటి నాకు అర్థం అవ్వదు. లీగల్గా రావాల్సిన వాటి గురించి అడగడానికి ఎందుకు భయపడతారో అర్థం అవ్వదు. పోలవరం ఉంది, ఈయన ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు తీసుకున్నాడు? చంద్రబాబు నాయుడు వాళ్ళు కట్టవలసిన ప్రాజెక్ట్ అతనికి ఏంటండి అవసరం? కిక్ బ్యాక్స్ కోసం తీసుకున్నాడు. నేను వచ్చి రాగానే వెంటనే అప్పు చెప్పేస్తాను సెంట్రల్కి అన్నాడు. ఈయన ఎందుకు అప్పు చెప్పలేదు? ఈయన మళ్ళీ అది తీసుకుంటాడు. వీళ్ళు వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ చెప్పడం ఏంటి? వాళ్ళ తరఫున ఏదో చేస్తుంటే వాళ్ళు వచ్చి క్వశ్చన్లు వేస్తుంటే వీళ్ళు ఆన్సర్లు చెప్పడమా? పోలవరం కట్టవలసిన బాధ్యత, కట్టి అప్పచెప్పవలసిన బాధ్యత May 5, 2014 నాడు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ క్లియర్గా తీర్మానం చేసింది. ఆ తీర్మానంలో ఏ విపత్తులు అయితే ఈవేళ వచ్చేస్తున్నాయో అవన్నీ కూడా పెన్షన్ చేశారు. ముఖ్యంగా ఈ ల్యాండ్కి ఇవ్వాల్సినటువంటి కాంపెన్సేషన్ విపరీతంగా పెరిగింది కాబట్టి ఆ మొత్తం మనమే ఇవ్వాలి అని తీర్మానంలో ఒక సబ్జెక్ట్ పెట్టారు క్లియర్గా. ఒక గవర్నమెంట్ చేసినటువంటి తీర్మానం కనుక నెక్స్ట్ గవర్నమెంట్ చేయకపోతే, ఇంప్లిమెంట్ చేయకపోతే దాన్ని వాళ్ళు మళ్ళీ క్యాబినెట్లో పెట్టి అండూ చేయాలి. ఏం చేయలేదు, అలాగే ఉంది. వీళ్ళు చేయరు, వీళ్ళు అడగరు. ఏం మాట్లాడను గవర్నమెంట్ గురించి. అందుకే నేను ప్రెస్ మీట్లు కూడా తగ్గించేశాను. ఎందుకంటే సబ్జెక్ట్ అన్నీ కూడా రోజు అందరికీ తెలుసున్నవే. మనకు అతను ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అయితే ఏదో కొత్త సబ్జెక్ట్ వచ్చేది పెడుతూ ఉండేవాడిని, వాళ్ళు కూడా బూతులు తిడుతూ ఉండేవారు కౌంటర్. ఇప్పుడు వీళ్ళు ఏం మాట్లాడరు, సోషల్ మీడియాలో తిడతారు తప్ప బహిరంగంగా వచ్చి మాట్లాడరు. పోలవరం గొడవ ఏంటంటే పోయిందండి, కింద ఉన్నది ఆ డయాఫ్రమ్ వాల్ పోయిందన్న, డయాఫ్రమ్ వాల్ పోయిందని 2017లో నేను ప్రెస్ మీట్ పెట్టి ఫోటోలు చూపించి మొత్తం చూపించాను. తేలుతోంది చూడండి, ఇది డయాఫ్రమ్ వాల్ అని. అనగానే అక్కడ కన్సర్న్ మినిస్టర్ గారు ఎవరో, తెలుగుదేశం మినిస్టర్ గారు, అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా అని అడిగాడు. అంటే నేను లేదండి, ఈ మధ్య షుగర్ ఎక్కువ అన్నం తింటలేదు, మీరు చెప్పింది కరెక్టే, గడ్డిలాగే ఏదో పెడుతున్నారు తింటున్నాను. అంతకన్నా ఏం చెప్తాం? డయాఫ్రమ్ వాల్ పోయిందని ఈవేళ గొడవ. డయాఫ్రమ్ వాల్ ఇవన్నీ మామూలు వాడు ఎవరికి అర్థమవని పదాలు ఇవన్నీ. దాన్ని ఏం చేయాలి, ఆ ఏం చేయాలన్న దాని మీద మళ్ళీ ఎవరో శ్రీరామ్ గారిని వచ్చి కమిటీ చేశారు, 3 నెలలు చూస్తారట, కట్టాలా వద్దా. నా ఉద్దేశం అయితే ఆ రోజున ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణ చేశానో అదే నిజమైంది. 41 మీటర్ల దగ్గర ఆనకట్ట కడతారు, అంటే గ్రావిటీ మీద వాటర్ విజయవాడ వస్తుంది, వైజాగ్ వెళ్తుంది, రిజర్వాయర్ ఉండదు. అది ఎప్పుడో అనుకున్నారని నేను 2-3 సార్లు ఆరోపిస్తే వాళ్ళు తిట్టారు నన్ను, నువ్వేదో తప్పుడు ప్రజలను అలా చెప్తున్నావు ఇలా చెప్తున్నావు అని. అక్కడ పోలవరం రిజర్వాయర్ అనేది ఉండదు, కట్టే ఉద్దేశం లేదు. ఎందుకంటే 30,000 కోట్ల రూపాయలు కాంపెన్సేషన్ ఇవ్వాలి, ఇచ్చే ఉద్దేశం సెంట్రల్ గవర్నమెంట్కి లేదు, తీసుకోగలిగిన దమ్ము వీళ్ళకి లేదు. సో పోలవరం అనేది నేనైతే మెంటల్గా అది ఆనకట్ట అన్న తొందరగా కట్టేస్తే బాగుండరు అని చూస్తున్నాను. 41.5 or 0.15 దగ్గరకో కడతారు, ఆ కాంటూర్లో వాటర్ సరిపోతుంది. ఇట్లా మాకు రాజమండ్రి ధవళేశ్వరం ఆనకట్ట ఉంది కదా, ధవళేశ్వరం ఆనకట్ట రిజర్వాయర్ 1.75 TMCA, కానీ మేము వాడుకునే వాటర్ 275 TMCA. ఎందుకంటే ఆ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ సిస్టమ్ ద్వారా మొత్తం అంతా వెళ్తుంది. దీన్ని కూడా అలాగే పెట్టి విజయవాడకు వస్తుంది వాటర్, వరదలు వచ్చినప్పుడు ఎక్కువ రావచ్చు, వరద తక్కువ ఉంటే తక్కువ వాటర్ వస్తుంది, మిగతా సముద్రంలో పోతుంది. అక్కడ నాకేమి ఇప్పుడున్న పరిస్థితుల్లో పోలవరం ఒక మాట మంచి కొత్త మినిస్టర్ ఒక మాట మంచిగా చెప్పాడు, ఏంటంటే ఇది ఎప్పటికి పూర్తి అవుతుందన్నది నేను చెప్పలేను అన్నాడు. అంత మటుకు పోలే, ఇందుకు అబద్ధం చెప్పకుండా నిజం చెప్పేశాడు. కాంగ్రెస్సే కాదండి, ఎనీ గవర్నమెంట్, గవర్నమెంట్ మినిమం రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఏ ప్రామిస్లు అయితే చేశామో ఆ ప్రామిస్లు ఫుల్ఫిల్ చేయాలి. ఆంధ్ర విషయంలో ఇంకా పెద్ద అప్లికేషన్ ఏంటంటే మనకి సమ్మతి లేకుండా అన్కాన్స్టిట్యూషనల్గా తలుపులు మూసేసి, తలుపులు మూయటం ఏంటంటే ఎప్పుడైనా తలుపులు మూస్తారు కదా అని పెద్ద పెద్ద వాళ్ళు అంటారు. ఇంకేం చెప్పను నేను, తలుపులు ఎప్పుడు మూస్తారు? ఓటింగ్ ఉంటే మూస్తారు, డివిజన్ ఉంటే మూస్తారు. అది కూడా మనం తెచ్చుకోలేకపోతే కాంగ్రెస్ వస్తుందా, గవర్నమెంట్ బీజేపీయే కంటిన్యూ అవుతుందా? ఎవరైనా సరే ఇమ్మీడియట్గా మనకి చేయవలసింది మన ప్రామిస్లు ఫుల్ఫిల్ చేయటం. ఆ ప్రామిస్లు కూడా మనం అడిగితే పెట్టివి కాదు, ఇవి వీటి వల్ల నువ్వు బాగుపడతావని పెట్టారు. మనం రిలక్టెంట్గానే కట్ట తప్పనిసరి ఒప్పుకొని అలా వచ్చేసాం. నేను కోర్టులో వేసాను, ఇది అడ్మిట్ అవుతుందేమో చూడాలి. మొన్న ఆయన వచ్చాడు, పెద్ద అడ్వకేట్ని పెట్టాం, పెద్ద అడ్వకేట్ గారు వచ్చి మెన్షన్ చేశాడు, రమణ గారేమో ఇస్తే లిస్టింగ్ చేస్తానని అన్నట్ట. మరి రిటైర్ అయ్యే లోపల లిస్టింగ్ చేస్తే డెఫినెట్గా మంచి ఇంట్రెస్టింగ్ డిబేట్ అవుతుంది, కాన్స్టిట్యూషనల్ డిబేట్ కోర్టు. ఏమో ఇప్పుడు దాకా బాగానే ఉన్నాం మనం అని అనుకుంటే ఇలా వెళ్ళటం కరెక్ట్. ఇప్పుడు ఎవరో కుర్రాడు వచ్చి అరవటం ఇవన్నీ జరుగుతుంటాయి, జరగవని నేను అంట్లా. ఇప్పుడు ముస్లింస్ మనకే ఈర్ష్య ఎవడ మీద ఉండాలంటే మనకన్నా బాగుపడిపోయిన మీద వాడి మీద ఉండాలండి. పెట్రోమాస్ లైట్లు బాగు చేసుకుంటూ, ప్యాచ్లు వేసుకుంటూ, టైర్ రీట్రేడింగ్ చేసుకుంటూ, ఏంటి ఒకప్పుడు ఈ దేశాన్ని 500 ఏళ్ల పాటు పరిపాలించినటువంటి వాళ్ళు ఇవాళ ఏం చేస్తున్నారు? ఏంటి బాగుంటే పోని క్రైస్తవులు ఉన్నారు, ఎవరు క్రైస్తవుల్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు? ఈ అన్టచబిలిటీ అనేటువంటి ఈ దరిద్రంని వదులుచుకోవాలంటే ఆ మతంలోకి వెళ్తే పిలిచి బల్లేసి కూర్చోబెట్టి బోధన చేస్తున్నారు, నాకు అర్థమయ్యే బోధన అని అందులోకి వెళ్ళారు. వీళ్ళతోటి మనకి ఎందుకు గొడవ? మామూలుగా ముస్లింకి మీకు గొడవ ఉంటే ఏం తప్పులేదు,
మీకు అతనికి పక్కింటోడ గొడవ వచ్చిందనుకున్న గొడవ ఉండొచ్చు వాడు ముస్లిం అయిన కారణంగా గొడవ వస్తే అది మంద తప్పు ఎందుకంటే మనం 85% ఉన్నాం మనం మెజారిటీ ఉన్నాం ఇవన్నీ ఈ దేశాలన్నీ కూడా నేను ఇందాక చెప్పిన అవెస్థాన్ ఇరాన్ వరకు మందే ఇవన్నీ స్థాన్ అనే పేరు సంస్కృతంలోనే ఉంది ఇవన్నీ మనమే నెమ్మది నెమ్మదిగా మారుతున్నాయి దాన్ని మనం ఎప్పుడు పట్టించుకోరా అది ఇష్యూ కాదు నెహ్రూ గాని గాంధీ గాని ఇది ఇష్యూ అనుకోలే అప్పుడు ప్రజలు కూడా వాళ్ళని సపోర్ట్ చేశారు చిచా ఇది కాదండి ఇష్యూ అని కానీ ఈ వేళ ఎలా వచ్చిందంటే మార్పు కాంగ్రెస్ చేసిన తప్పుల వల్ల గాని కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు సరిగ్గా వాళ్ళ ఐడియాలజీని ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోవడం వల్ల గాని మొత్తానికి నామమాత్రం అయిపోయాము ఈ పార్టీలు వాళ్ళు బలంగా బలం పుంజుకున్నారు వాళ్ళ ఆనెస్టీ వాడే సొంత మోడీ గారి మదరల్లి 2000 రూపాయల నోటు కోసం క్యూలో నిలబడడం అవన్నీ మీడియాలు చూడడం ఇవన్నీ పనిచేస్తాయి పనిచేసి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మొత్తం దోచేశారండి వీళ్ళు చాలా బాగా చేస్తున్నాడు మోడీ చూడండి అంత సింపుల్గా ఉంటాడో అన్నటువంటి కానీ దాని వెనకాల ఉన్నటువంటి భయం ఏదో చెప్పాను నేను అంటే ఎవరో మోడీ మీద నాకేం కోపం లేదు లేకపోతే బీజేపీ వాళ్ళ మీద నాకేం కోపం లేదు కానీ వెనకాల ఉన్న తెలుసుకుని వెళితే పర్వాలేదు ఇప్పుడు మీరు అన్నారు ఎవడో వచ్చి కుర్రాడు ఇలా అన్నాడని అంటారు ఇప్పుడు టెర్రరిస్టులు అంతా ఎవరు ఎందుకు అయ్యారు టెర్రరిస్టులు ఏమి చేయలేక వాడు చచ్చిపోయినా పర్లేదు ఏదో రకంగా నా ప్రతీకారం చూపించుకోవాలి టెర్రరిజం అన్నది ఇక్కడుంది ప్రాబ్లము ముస్లింలోనో హిందువుల్లోనో క్రైస్తవుల్లో లేదు ఇక్కడుంది ప్రాబ్లం ఆ ప్రాబ్లంని సెటిల్ చేయాలంటే మనం చేయగలం ఎందుకంటే మనకు ఆ ఔన్నత్యమైనటువంటి సిద్ధాంతం ఉంది మనకి మన చేతిలో ఉంది మనం చేయగలం ఖచ్చితంగా ఏం చేద్దాం డైవర్ట్ అవుతున్నాం చూడాలి ఏమవుతుందో చూడాలి ఈవెన్ ఇప్పుడున్న పరిస్థితి అయితే డైరెక్ట్గా 2014 నుంచి డైరెక్ట్ డివిజన్ వచ్చిందండి కమ్మాస్ వర్సెస్ రెడ్డిస్ అంతకుముందు లేదు టీడీపీ పార్టీ అందరూ ఉండేవారు కాంగ్రెస్లోనూ అందరూ ఉండేవారు కానీ 2014 తర్వాత ఒకసారి మీరు పాతకెళ్ళి చూసుకుంటే ఒక సంవత్సరం పద్మశ్రీలు పద్మవిభూషణలు అన్నీ కమ్మవాళ్ళే ఉన్నారు గుర్తుందా 7-8 వేస్తే మొత్తం అంతా కమ్మాస్కే ఉన్నాయి ఇదేంటండి అంటే అంతా వాళ్ళదే కదండి ఇంక ప్రభుత్వం అన్నారు ఇప్పుడు రెడ్లు మొత్తం అన్నీ రెడ్లే ఉన్నారు ఊరికే నామమాత్రంగా వాడికి వీడి రాని రాజ్యసభకు పంపాను వీడిని అక్కడికి పంపాను కానీ ఇన్ఛార్జీలు ఏదైనా సరే మొత్తం అంతా రెడ్లే వీళ్ళు ఉన్నారు దానికోసం వాళ్ళు ఏమి పూర్వం ఏంటంటే అట్లీస్ట్ వచ్చిన ముసుగేసుకుని ఉండేవాళ్ళం మేము కాంగ్రెస్లో ఉన్నప్పుడు రెడ్ల పరిపాలన తెలుగుదేశం ఉన్నప్పుడు కమ్మవాళ్ళ పరిపాలన కానీ ముసుగుండేది బాహాటంగా లేదు ఇప్పుడు ముసుగులు తీశారు వీళ్ళిద్దరికీ ప్రత్యామ్నాయం అంటే నాకు ఎందుకో రాజగోపాలాచారి గారు నెహ్రూకి రాసిన లెటర్ గుర్తొస్తుంది రాజగోపాలాచారి గారు నెహ్రూకి లెటర్ రాశారు స్వతంత్ర పార్టీ పెడుతూ ఆయన ఏమని రాశాడంటే ఈ దేశంలో డెమోక్రసీ గట్టిగా ఉండాలంటే ప్రశ్నించేవాడు ఉండాలి అపోజిషన్ ఉండాలి నిన్ను ప్రశ్నించేవాడు ఎవడో లేడు నువ్వు మోస్ట్ గ్లామరస్ లీడర్ అయిపోయావు అన్డిస్ప్యూటెడ్ లీడర్ అయిపోయావు సో నిన్ను ఎవడో ప్రశ్నించలేకపోతున్నాడు అందుకు నేను స్వతంత్ర పార్టీ పెడుతున్నాను నిన్ను ప్రశ్నించడానికి ఏంటి వీళ్ళిద్దరూ వెరీ క్లోజ్ అయ్యండి అని స్వతంత్ర పార్టీ అని పెట్టాడు ఆ లెటర్ చూడండి నెట్లో ఉంది ఎంత ఇంట్రెస్టింగ్ రాశాడంటే ఈవేళ అలా ఎవడన్నా ఒకడు వచ్చి నేను ఎలక్షన్ నెగ్గడానికి నాకు ఓటు ఎక్కండి నాకు ఓడిపోతాను నేను ఒక 10% ఓట్లు ఇవ్వండి ఎవడు అధికారంలోకి వచ్చినా సరే వాడిని తప్పు చేయకుండా వాచ్ డాగ్లా ఉంటాను నేను వెనక నుంచి పొడుస్తూ ఉంటాను నాకు అధికారం అక్కర్లేదు నాకు ఎమ్మెల్యే ఒకటో రెండో వస్తే చాలు అసెంబ్లీలో ఉంటానికి కానీ ఓట్లు 10% రాకపోతే మాత్రం అనవసరం ఎందుకంటే పీపుల్ ఆర్ నాట్ విత్ మీ ఉండలేను అని ఎవడన్నా ఒక గ్లామర్ ఉన్నటువంటి వాడు ఒక లీడర్ కనుక వచ్చి ప్రపోజ్ చేస్తే డెఫినెట్గా మీలాంటి వాళ్ళు రెడీగా ఉన్నారు వీడు నెగ్గపోయినా ఓటు అడుగుతున్నాడు కాబట్టి వీడికి వేద్దాం వీడు ఉంటాడు మన క్వశ్చన్లు అన్నిటి చేయడానికి ఇది అలా ఎంత సింపుల్ అయిపోయిందండి నేను చెప్పాను ఎవరో మీడియాలో కానీ మేధావులు కానీ ఎవడో నన్ను సపోర్ట్ చేయలే నేను ప్రపోజల్ చెప్పాను 4 ఏళ్ళ నుంచి 40 సార్లు చెప్పుకుంటాను ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఉంది ఆంధ్రా బ్యాంక్ ఉంది ఆంధ్రా బ్యాంక్ లేదండి తీసాను ఈ బ్యాంకుల్లో రాత్రి మొత్తం డబ్బుల విషయం తేలితే కానీ వాడు బ్యాంకు తాళం వేసుకెళ్ళడానికి లేదు మొత్తం ఎంతమంది డిపాజిట్లు అయ్యాయి ఎంతమంది అప్పులు తీసుకెళ్లారు ఎంత బయటికి వెళ్ళింది ఎంత లోపలికి వచ్చింది మొత్తం పూర్తి చేసుకుని ఇన్ని 1000 కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్స్ 1,00,000 కోట్లు ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటే అన్ని బ్యాంకులు అవి మెయింటైన్ చేయగలిగినప్పుడు ఈ గవర్నమెంట్లు ఎందుకు మెయింటైన్ చేయలేవు
నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ తో కొంతమందితో మాట్లాడాను. వాళ్ళన్నారు ఇది ఆల్్రెడీ ఉందండి సిస్టమ్. ఆ పాస్వర్డ్ తీసేస్తే ఇప్పుడు ఇంజనీరింగ్ పోలవరం ఉంది. పోలవరం వాళ్ళ వెబ్సైట్ లో పాస్వర్డ్ ఉంటుంది. దానికి ఎస్సీలకి సీఈలకి వాళ్ళకే ఉంటుంది లోపలికి వెళ్ళి చూసుకోవడానికి. ఆ పాస్వర్డ్ తీసారనుకోండి మనం ఎలా కొడితే పోలవరంలో ఈవేళ ఎంత డబ్బులు ఎంత పే చేశారు, ఎంతమంది అక్కడ కూలీలను పెట్టారు, ఎన్ని సిమెంట్ వేశారు, ఎంత కాంక్రీట్ వేశారు, మొత్తం అంతా వచ్చేస్తుంది. అలాగే పంచాయతీరాజు ప్రతి డిపార్ట్మెంటు సాయంకాలం అయ్యేటప్పుడు పోనీ సాయంకాలం పెట్టలేరు, వీక్లీ ఒకసారి పెట్టండి. మీ గవర్నమెంట్కి ఎంత డబ్బు వచ్చింది, ఎంత ఖర్చు పెట్టారు, ఎవరికి ఖర్చు పెట్టారు, ఎలా ఖర్చు పెట్టారు, ఎవరి ద్వారా ఖర్చు పెట్టారు, టెండర్ పిలిచారు, టెండర్ పెట్టండి. ఇప్పుడు పెడుతున్నారు ఖచ్చితంగా అందరికీ చూపించేలా పెట్టండి. మీరు కాగితం పెట్టారు, మీ ఇంటి దగ్గర కాలువ ఎవడో తొడవట్లేదు, కాగితం పెట్టారు, వెంటనే ఆ కాగితం వెబ్సైట్లో పెట్టండి. దానికి మున్సిపాలిటీ వాళ్ళు ఏమి రిప్లై ఇచ్చారు, ఆ రిప్లై కూడా వెబ్సైట్లో పెట్టండి. వీటికి ఏమి ఖర్చు అవ్వదు. ఇప్పుడు ఉన్నటువంటి మెకానిజం చాలు, ఆ పాస్వర్డ్స్ తీసేసి పబ్లిక్ డొమైన్లో పెట్టేయడమే. ఇది నేను అనేకసార్లు చెప్పాను. ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టండి బాబు అని చెప్పి రెండు మూడు పార్టీలు పెద్దలను కూడా అడిగాను. అడిగితే వాళ్ళు చాలా బాగుందండి చాలా బాగుందని అంటారు, కానీ తర్వాత చెప్తారు ఎందుకు రా ఇంక పరిపాలన మనకి, అన్నీ అందరికీ తెలిసిపోతే ఇంక మనం ఏం చేస్తాం, ఎందుకు తెలియకూడదు అంటున్నాను. అందరూ ప్రజాసేవ కోసమే వచ్చారు కదా. ఈవెన్ ఆ కేజ్రీవాల్ గారు కూడా పెట్టలే, అంతకుముందు కమ్యూనిస్టులు కేరళలో వాళ్ళు పెట్టలే, ఆనెస్టే వీళ్ళు. నాకు అర్థం అవుతుంది ఇదేంటి, చాలా సింపుల్గా డెమోక్రసీ డెఫినేషన్ మారిపోతుంది. మొత్తం మనం అందరం రూలింగ్ అయిపోతాం, మనమే యాక్షన్. 15 రోజులు అయింది మా ఇంటి దగ్గర కాలువ తుడిచి ఎవడో పెట్టమంటే ఇగో పంపిస్తున్నాను అని రిప్లై పెట్టాడని ఇప్పటివరకు రాలేదు. కాలువ ఫోటో తీస్తారు పెడతారు, అందరూ చూస్తారు మొత్తం కంట్రీ అంతాను. దానికి ఏమి ఖర్చు లేదు. ఎందుక ఎవరికి ఇష్టం, ఎవడు ఇంతమంది మాట్లాడుతుంటారు. నేను మాట్లాడిన ఏదో టీవీ ఛానల్లో నేను మాట్లాడి నేనే అడిగాను కొంచెం డిస్కషన్ పెట్టుకుని అని. ఆ యాంకర్ అలా ఎత్తాడు, ఎత్తగానే ఆయన ఇలాగే చెప్తూ ఉంటాడు కానివ్వండి, ఆయన దానికి సమాధానం చెప్పలేదని అలా పోయింది. దీని మీద ఆ యాంకర్ కూడా ఇష్టపడలేదు ఏమో, అతని చెవుల్లో చెప్తారు ఏ అనవసరమని పట్టుకోక ఆయన. మేనేజ్మెంట్ ఉంటారు, మేనేజ్మెంట్లు అందరూ ఎవరో తెలుసుగా మనకి. ఇప్పుడు మొత్తం మేనేజ్మెంట్లు అంతా కూడా ఓన్లీ క్యాపిటలిస్ట్లే మేనేజ్ చేస్తారు మీడియాని. మళ్ళీ ఇది పద్ధతి తప్పదు. దీంట్లో ఎవడైతే కొంచెం చదువుకుని ఉన్నామో మనలాటో, కొంచెం వరల్డ్లో ఏం జరుగుతుందో తెలిసిన వాళ్ళు ఉన్నామో, ఇండియన్ డెమోక్రసీకి ఖచ్చితంగా కావాల్సింది ఏంటంటే ఇంత సాఫ్ట్వేర్ రెవల్యూషన్లో 60% షేర్ తీసుకున్న మన కంట్రీ ఖచ్చితంగా మొత్తం పబ్లిక్ డొమైన్లో పెట్టేయండి అని అడగాలి. పబ్లిక్ డొమైన్లో ఎవడో పెడతానంటే వాడికి ఓటేస్తాను అని ఎవరో ఒక ఊరిలో 10 మందో 20 మందో చెప్పగలిగితే ఒక ఇది స్టార్ట్ అవుతుంది. నువ్వు పరిపాలన అనేది పారదర్శకత అంటే అది, అది ఈజీగా చేయగలిగి పూర్వం అయితే కష్టం. ఇప్పుడంతా చేతిలో వచ్చింది, ఫోన్లో వచ్చేసింది కదా మొత్తం, వెంటనే చూసుకుంటాం. ఈ పార్టీల్లో నేర స్వభావం ఉండే వ్యక్తులు పార్టీలకు అవసరమా? వీళ్ళని తొలగించకుండా ఈ పార్టీలు ప్రక్షాళన చేయకుండా ఉండవా? కష్టం అండి. నేర స్వభావం ఉన్న వాళ్ళని పబ్లిక్ అంగీకరిస్తున్నారు, ఏం చేయలేము. జనరల్గా మీకు తెలుసున్నటువంటి మీరు మీడియా కదా తెలిసి ఉంటుంది, జనరల్గా ఈ రౌడీలు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వాళ్ళని చూడండి, వాళ్ళ మనిషి కోసం ఏమైనా చేస్తారు. వాడి మనిషి కాపాడుకోవటం కోసం వాళ్ళు దేలుగోటు ఎనీ ఎక్స్టెంట్, అది ఒక రకంగా లీడర్షిప్ కింద లెక్కేస్తారు మామూలు జనం. అలాంటి వాడి దగ్గర ఆశ్రయిస్తే మనకేమన్నా పని జరుగుతుంది. కానీ ఈవేళ కోర్టులో జడ్జి గారు మా రాజమండ్రి దగ్గర ఒక ల్యాండ్ డిస్ప్యూట్ వస్తే రౌడీ దగ్గరికి వచ్చాడు జడ్జి గారు, వీడండి ఆ గొడవ కొంచెం చూసి పెట్టవని. ఆ జడ్జి గారు నాకు తెలిసిన ఇదేంటే నువ్వు పోలీసు వాళ్ళు కలిపి పోలీసు వాళ్ళ వల్ల కాదు కానీ ఆడి అయితే ఇమీడియట్గా ఈ వెళ్ళాడంటే భయపడతాడు. ఏం చెప్తాం, ఎక్కడ నేర చరిత్రలు ఎక్కడ కంట్రోల్ చేయగలం. బ్యాక్ తీసుకో, బ్యాక్ తీసుకో, బ్యాక్ అట్లేమ్మా వస్తారు అందరూ అందరూ అందరికీ అందరికీ వస్తుందండి అందరికి. లేదండి అది అదే కదా నేను మొట్టమొదటి నుంచి చెప్తుంది, బీజేపీని అపోజ్ చేసేవాళ్ళు లేకే అందరూ బీజేపీలో జాయిన్ అయిపోతున్నారు. అసలు బీజేపీది మతం, ఈ వ్యవహారం, ఈ గొడవ చాలామందికి బీజేపీలో యాక్టివ్గా ఉన్న వాళ్ళకి తెలీదు. అసలు ఈ ఎందుకు వచ్చి గుళ్ళు బద్దలు కొట్టారు, ముస్లిమ్స్ వచ్చి హిందూ దేశం మీద దండయాత్ర చేసి హిందుస్థాన్ మీద మంచి గుళ్ళన్నీ ఎందుకు బద్దలు కొట్టారు చెప్పండి, మీరు ఎవరికైనా తెలుసా ఎందుకు బద్దలు కొట్టారు గుళ్ళు? గుళ్ళో సంపద ఉంది, ఆ సంపద ఎత్తుకుపోవటానికి ఏమీ లేదండి, గుళ్ళలో సంపదలు ఎప్పుడూ లేవు. కారణం ఏంటంటే అసలు మహమ్మదీయ మతం పుట్టిందే విగ్రహాలు బద్దలు కొట్టడానికి. మక్కాలో 362 విగ్రహాలు ఉండేవి, పూజారుల పేరు ఖురేషీలు, వాళ్ళ సన్నే మహమ్మద్ ప్రవక్త. అతను కూడా ప్రవక్త కాకముందు పూజారుల కొడుకే. అతనికి నాకు దేవుడికి బాగా చెప్పాడు నాకు క్లియర్గాను, ఇదంతా మోసం,
ఈ మోసంలో మనం పాలు పంచుకోకూడదు ఇవన్నీ బదలు కొట్టాలి ఎక్కడైనా సరే విగ్రహం కనిపిస్తే బదలు కొట్టండి అది మోసం అని చెప్పి ఆయన మొదలెట్టాడు మొదలెడితే తన్ని తగలేశారు మళ్ళా 10 మందిని చేర తీసుకుని మళ్ళీ వెళ్ళాడు మళ్ళీ కొట్టారు చంపేలేదు ఎందుకంటే వాళ్ళ బిడ్డే అలా కొట్టి కొట్టి ఆఖరికి వెళ్ళి ఆక్యుపై చేసుకున్నాడు మక్కాని చేసుకుని అన్ని విగ్రహాలు బదలు కొట్టేశారు ఆ బదలు కొట్టేస్తున్నప్పుడే మన అని ఒక విగ్రహం ఉంది మనత్ అంటారు అది మా ముగ్గురు ఆడ విగ్రహాలు అవి మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరు లాగా అందులో మెయిన్ విగ్రహం మన్నత్ అన్న విగ్రహాన్ని బద్దలు కొట్టకుండా పట్టుకెళ్ళి సోమనాథిలో దాచేశారని చెప్పి ఒక టాక్ట అది బదలు కొట్టడం లేదండి ఈ కురేషులు పట్టుకెళ్ళిపోయి సోమనాథిని అక్కడ దాచేశారండి అందుకే సోమనాథ దేవాలయం మీద గజనీ మహమ్మద్ అన్నిసార్లు కొట్టాడు కొట్టి అక్కడ ఉన్నవన్నీ బద్దలు కొట్టి తీసుకెళ్ళి మెట్లు చేయించుకున్నాడు ఇదంతా ఇందుకు కారణం ఏంటంటే ఆ మన్నత్ అనే విగ్రహాన్ని అక్కడికి తెచ్చారండి విగ్రహం బద్దలు కొట్టడం అనేది ఇస్లాం యొక్క ప్రధాన కర్తవ్యం ధర్మం ఆ వేళ దానికి అతను ఎందుకు స్ప్రెడ్ అయింది అంటే ఆ రోజుల్లో ఈ గుంపు ఆ గుంపు మీద ఆ గుంపు ఈ గుంపు మీద వెళ్ళటం దాడి చేయటం డబ్బులు లాగేసుకోవటం వాళ్ళని బానిసలు చేసుకోవటం ఆడవాళ్ళని రేప్ చేయటం ఇవన్నీ సహజంగా ఉండేవి ఇక్కడ కూడా చిన్న 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 రాజ్యాలు ఆయన ఏం చేశాడంటే ప్రవక్త ఎవరినైతే జయించాడో ఆ జయించిన వాళ్ళని చంపేసి వాళ్ళ ఆడవాళ్ళని రేప్ చేస్తుంటే ఆపాడు తప్పు కావాలించుకుందాం మన మతంలోకి వస్తే వస్తారా మా మతంలోకి మాతోటి సోదరులు అయిపోతారు మీ ఆస్తులు మీవే లేదా మీకు మొత్తం అన్ని ప్రతీకారం అలా జరుగుతుందో అలా జరుగుతుంది ఏం చేస్తావు అంటే అందరూ బాగానే ఉంది రాజుగారు మనం జయించిన వాడు బానిస్ చేసేసుకుంటాడు అనుకుంటుంటే వచ్చి కావలించుకునే మతంలోకి తీసుకున్నాడు ఇస్లాంలో జాయిన్ అయ్యారు స్ప్రెడ్ అవుతూ వచ్చింది మహమ్మద్ అలీ ఎందుకు వెళ్ళిపోయాడు మహమ్మద్ అలీ వెళ్ళిపోయాడు ఇస్లాంలోకి బాక్సర్ మహమ్మద్ అలీ మనకి ఇక్కడ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ అతను అతనే వెళ్ళాడు వాళ్ళ మదర్ వాళ్ళు కాదు వాళ్ళు హిందువులే అతని పేరు కూడా శివశంకర ఏదో ఉంది ఏదో అందులో నచ్చింది ఇది కరెక్ట్గా ఆలింగనం చేసుకోవటం క్యాస్ట్ ఫీలింగ్లు ఉండవు అంతా మనం అంతా ఒకటే అనే ఒక ఫీలింగ్ వివేకానందుడు రాస్తాడు నీగ్రోని ఎవరినైతే బ్లాక్ ఆఫ్రికన్ బ్లాక్ని తీసుకొచ్చి బానిసగా తెచ్చుకున్న వాడిని వాడు కనుక నేను ఇస్లాం స్వీకరిస్తున్నాను అంటే ఖలీఫా కావలించుకుని ఎలిజిబుల్ అవుతాడు కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తాడు ఇది ఎక్కడ అమెరికాలో చెప్పాడు స్పీచ్ నువ్వు నీ పక్కన చర్చిలో ఓ బ్లాక్ని కూర్చోబెట్టుకుని నువ్వు ప్రేయర్ చేయగలవా అని అడిగాడు వైట్స్ని అది ఇస్లాం గొప్పతనం అందుకనే అది పెరిగింది ఇస్లాం పెరిగింది మనం విగ్రహారాధన అనేది మనకి జెనెటిక్ మనకు అలా విగ్రహం తయారు చేసేటప్పుడు ఎన్ని సూత్రులు మనం ఎదుర్కొన్నానే కొడతాడు ఒరే ముక్కు కొంచెం సెట్ చేయాలంటే ముక్కు పట్టేయాలని కొడతాడు ఎందుకంటే దేవుడు లేడప్పుడు ఒకసారి అక్కడ ప్రాణప్రతిష్ఠ అంటూ జరిగిన తర్వాత మన లెక్క ప్రకారం దేవుడే అది అది బద్దలు కొట్టడం వల్ల మనకు కోపం ఉంది బాబర్ నామా అని ఉంది చదవని నెట్లో ఉంది అది కూడాను బాబర్ నామాలో చెప్పాడు హుమాయూన్కి నువ్వు విగ్రహాల జోలికి వెళ్ళకో ఆవు జోలికి వెళ్ళకో ఈ దేశాన్ని మనం పరిపాలించాలంటే ఈ రెండు ఖచ్చితంగా పాటించు అందుకే వాళ్ళు ఎక్కడ విగ్రహాలు బదులు కొట్టేవారంటే ఏ రాజు అయితే వాళ్ళకి వ్యతిరేకించేవాడో వాళ్ళ విగ్రహాలు బదులు కొట్టేవారు ఔరంగజేబు ఎన్ని విగ్రహాలకి ఎంతెంత డబ్బు పంపించేవాడో ఎన్ని దీపారాధనలకి ఎంత నూనె పంపించేవాడో మొత్తం బాబు రాజేంద్ర ప్రసాద్ గారు రాశారు ఇండియా డివైడెడ్ అని బుక్ బుక్ ఒకసారి చదవండి అది కూడా నెట్లో ఉంది అందులో ఔరంగజేబు ఎన్నో కంట్రీస్కి రాజులకి అంటే రాజు సరెండర్ అయిపోయాడు అనుకోండి వాడితో గొడవ లేదు వాడు ఆలయాలకి ఈయనే పంపిస్తుండేవాడు డబ్బు శివాజీ మన లెక్క ప్రకారం శివాజీ చాలా గ్రేట్ వారియర్ అందులో ఎవరికీ అనుమానం లేదు గ్రేటెస్ట్ వారియర్ అసలు ఈ గెరిల్లా వారు మొదలుపెట్టింది అతను కానీ ఎవరు అతనికి సపోర్టు మొఘల్ని ఆపడం కోసం మన గోల్కొండ నవాబును బీజాపూర్ సుల్తాను ఫుల్ ఫైనాన్స్ చేసేవారు శివాజీకి అది హిస్టరీ అది ఎందుకంటే వాడు వచ్చే సౌత్లోకి వచ్చేయకుండా రావాల్సిన దారి మరాఠా మీద రావాలి మరాఠా దగ్గర వీడు కాసి కూర్చుని కొట్టిపారేసేవాడు వీడికి కావలసినవన్నీ కూడా వీళ్ళిద్దరూ ఏర్పాటు చేసేవారు అతను పెద్ద వారిలో చాలా గొప్ప దాన్ని ఏమంటారు వ్యూహ చతురత ఉన్నటువంటి వాడు శివాజీ అది ఔరంగజేబే ఆన్ రికార్డు ఒప్పుకున్నాడు ఔరంగజేబు ఎప్పుడు పంపినా సరే శివాజీ మీదకి రాజ్పుట్స్నే పంపేవాడు ముస్లింలు ఎవరిని పంపేవాడు కాదు శివాజీ ఎప్పుడు అటాక్ చేసినా సరే ముస్లిమ్స్ తోటే అటాక్ చేయించేవాడు ఇవన్నీ రాజనీతిలో భాగం మనం దానికి మతంగా తిప్పాలి అనుకుంటే అది ఇన్ని వందల సంవత్సరాల క్రితం అయిపోయింది ఇప్పుడు అవసరమా దానివల్ల ఏంటి ప్రయోజనం కానీ మన మతం కూడా అది కాదు అదే కాన్సీరామ్ చెప్పాడు ఈ దేశంలో క్యాస్టే ఉంది కానీ మతం లేదని అది తప్పని వీళ్ళు ప్రూవ్ చేస్తున్నారు కాన్సీరామ్ చెప్పింది ఇదే ఈ దేశంలో అంబేద్కర్ చెప్పినా సరే ఎప్పుడైతే ఇక్కడ మతం కులం పోతుందో అప్పుడే ఈ దేశం బాగుపడుతుంది కానీ ఇది ఎలాగా దీనికి ఏంటి ఒకటే మార్గం నేను అనుకోవడం ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు ఎక్కువ ప్రోత్సహించాలి చేయాలి మీ ఇంట్లో మీ ఫ్యామిలీలో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేయండి నేను చేశాను మా అన్నయ్య మా తమ్ముడు నేను ముగ్గురు మా ముగ్గురు కూతుర్ని కూడా ఇంటర్ క్యాస్టే చేశాం ముగ్గురు కూడా బీసీలే బీసీలకి ఇచ్చే పెళ్లి చేశాం సరే కులాలు పోవాలంటే నేను నా ఉద్దేశంలో అదొక మార్గం ఆ మార్గంలో వెళ్ళాలి ఎంతమంది వెళ్తారో చూడాలి
డిఫినెట్గా కులం అనేదే మన దేశానికి పెద్ద బ్రాండ్ అన్నమాట. మచ్చ మామూలు కొట్టలేదు. అందులో అన్టచబులిటీ అనేది ఎలా పుట్టిందో, ఎన్ని గ్రంథాలు చదివినా దొరకట్లేదు. ఎక్కడ మన మత గ్రంథాల్లో అన్టచబులిటీ లేదు. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఏ స్టేజ్లో వచ్చింది? ఎలా వచ్చింది అన్టచబులిటీ? అదే ఆ కులం నుంచే అన్టచబులిటీ ఎలా వచ్చింది? నిన్ను ముట్టుకోకూడదు అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది? వృత్తిని బట్టి అంటే ఇప్పుడు షెడ్యూల్ క్యాస్ట్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో కూడా పొలాల్లో మా అమలాపురం దగ్గర వీళ్ళు ఉన్నారు, భూస్వాములు, షెడ్యూల్ క్యాస్ట్, పెద్ద పెద్ద పొలాలు ఉన్నవాళ్ళు. వ్యవసాయం చేస్తే వాళ్ళ దగ్గర బియ్యం కొనుక్కుని శుభ్రంగా అందరం తింటాం. బియ్యం కొనుక్కుని తినేటప్పుడు వాళ్ళు ముట్టుకోవట్లేదు ఎలా అండి? వాడికి తీసుకొచ్చి అన్నీ చేసి పట్టుకొచ్చింది కదా, ముట్టుకుంటేనే. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? నేను ఈ మధ్య నాకు ఒకటి అనిపిస్తుంది, మనుధర్మశాస్త్రం చదివాను ఈ మధ్య. మనుధర్మశాస్త్రంలో బ్రాహ్మణ అనేవాడు ఎంత నేరం చేసినా సరే వాడిని మాత్రం శిక్షించకూడదుట. ఏం చేయాలి రాజు? వాడిని వెంటనే ఊరు నుంచి వెలివేసి ఇంక ఊళ్ళోకి రాకని బయటికి పంపించేయాలట. నేను అనుకోవడం షెడ్యూల్ క్యాస్ట్ అందరూ కూడా అలా బయటికి పంపించేయబడ్డ బ్రాహ్మణం. ఏవి అప్పుడు నేరాలు ఏంటి? భయంకరమైన నేరాలు, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, రాజు చెప్పిన మాటను వ్యతిరేకించడం, ఇది మామూలు మనిషిని చంపేవలసిన నేరాలు అనమాట. చిన్న చిన్న దొంగతనాలు అలాంటి నేరాలు కాదు. మిగతా కులాల వాడు చేస్తే చంపేస్తారు, బ్రాహ్మణుడు చేస్తే చంపకూడదు కాబట్టి బయటికి పంపించేస్తారు. నాకు ఎందుకు అదే కనెక్ట్ అవుతుంది. వీళ్ళంతలో మెజారిటీ ఆఫ్ ది షెడ్యూల్ క్యాస్ట్ బ్రాహ్మిన్స్ అయి ఉంటారు అని. నేను ఎంపీగా ఉన్నప్పుడు ఏదో గుడికి వెళ్తే కమిటీ ఉంటుంది, ఆ కమిటీలో అందరం నిలబడి గుళ్ళో దండం పెట్టుకుంటాం. ఒక ఆయన వరుసలో ఒక నార్త్ ఇండియా యూపీ ఎంపీ గారు ఉన్నాడు ముందు. ఆయన చెప్తే ఆయన పేరు చెప్పి భరద్వాజ గోత్రం అని చెప్పాడు. నాది భరద్వాజ గోత్రం. నేను ఈ చివరుండి విన్నాను, చూశాను, ఓహో భరద్వాజ గోత్రం ఇక్కడ కూడా ఉందన్నమాట అనుకుని నేను కూడా చెప్పి మధ్యాహ్నం భోంచేస్తున్నప్పుడు ఆయన పక్కన కూర్చుని మీ పేరు ఏంటండి అంటే పేరు చెప్పాడు. మీ గోత్రం ఏంటంటే భరద్వాజ గోత్రం అన్నాడు. మీ కులం ఏంటి అన్నాను. చమార్స్ అన్నాడు. చమార్ అంటే షెడ్యూల్ క్యాస్ట్. చమారు భరద్వాజ గోత్రం, నాది భరద్వాజ గోత్రం. అంటే గోత్రాలు ఉన్నప్పటికీ ఇవి లేవు, ఈ అన్టచబులిటీ లేదు. మన ఏన్షియంట్ కల్చర్లో అన్టచబులిటీ లేదు, తర్వాత వచ్చినటువంటి డెవలప్మెంట్ అనమాట. ఇప్పుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎంపీ ఉన్నాడు, వీళ్ళు మన వేణుగోపాలకృష్ణ మంత్రి, వీళ్ళందరూ కాశ్యపస్ గోత్రం. కాశ్యపస్ గోత్రం అంటే బ్రాహ్మిన్స్, వాళ్ళంతా సెట్టుబజీలు. వెనక్కి వెళ్తే మీకు ఆ ఇండియన్ జెనెటిక్ దాంట్లో మనం తీశాడు, దాంట్లో చెప్పాడు జీన్స్ ద్వారా కులం నిర్ధారణ జరగదట. జీన్స్ చూసుకుంటే ఇక్కడ ఉన్న బ్రాహ్మణ జీన్స్ అన్నీ కూడా కాశ్మీరీ ముస్లిమ్స్తో కలుస్తున్నాయట, సౌత్ ఇండియా బ్రాహ్మిన్స్. IGIB ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోసైన్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ బయాలజీ ఢిల్లీలో ఉంది, వాళ్ళు పెద్ద బుక్ వేశారు. ఆ బుక్లో వాళ్ళు చెప్పుకొచ్చారు దీనికి దానికి ఏమీ సంబంధం లేదు, ఎవరెవరు ఏం మనం వెళ్ళిన కొన్ని అదేది ఆస్ట్రేలియా పక్కన దేశం ఉంటుంది, ఆ దేశం వాళ్ళతో మనం జీన్స్ కలుస్తున్నాయట. ఇవన్నీ ఎలా జరిగాయి ఏంటన్నది పరిశోధన తెలియట్లేదు. సో దీన్ని డెఫినెట్గా మీరు చెప్పినట్టుగా కులం అనే దాని ప్రభావం తీసేయలేం, కానీ తగ్గటం స్టార్ట్ అయితే దేశం డెవలప్ అవ్వటం స్టార్ట్ అవుతుంది. అందులో నాకేమీ వేరే ఒపీనియన్ లేదు. మొట్టమొదటిది ఈయన ఇలాగ కాపులు అందరూ వెనకాల రెండని అన్నది నేను వినలేదు. అన్నాడా అంటే చాలా తప్పు, ఎందుకంటే ఒక క్యాస్ట్ తోటి పని జరగదు. ఆటోమేటిక్గా ఉంటారు కమ్మాళ్ళంతా చంద్రబాబు తోటి ఉంటారు, రెడ్డిలంతా జగన్ తోటి ఉంటారు, కాపులంతా పవన్ కళ్యాణ్తో ఉంటారు. నగ్గే పరిస్థితి లేదనుకోండి మొన్న ఎలక్షన్ లాగే ఉంటుంది, 6% వచ్చాయి. మొన్న ఎలక్షన్ ఏమైంది 2019, గెలుస్తాడ్రా మనవాడు అనుకుంటే చిరంజీవిలాగా 19% వస్తుంది. చిరంజీవి 19 కదా, 18% వచ్చింది. సో పవన్ కళ్యాణ్ నెక్స్ట్, పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో కానీ ఇంకోళ్ళతోటి కానీ అండర్ హ్యాండ్ డీలింగ్స్ లేకపోతే ఆ బిలోది బెల్ట్ వ్యవహారాలు ఉంటాయని నాకు ఆయనకి ఉన్న స్వల్ప పరిచయంలో నాకు అనిపించల. మాకు పవన్ కళ్యాణ్ అతనికి ఈజ్ అ డిఫరెంట్ మ్యాన్, డబ్బుల దగ్గర అక్కడ కొంచెం లొంగిపోయే మనిషి కాదేమో అని నేను అనుకుంటాను. ఏమో నేను రాంగా రైటా చెప్పలేను, కానీ నాకు ఇచ్చిన ఇంప్రెషన్ అది కాదండి. మామూలుగా ఇవన్నీ కూడా ఏంటంటే సోల్ ట్రేడర్, ప్రొప్రైటరీ కన్సర్న్స్. జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటే అదే అవుతుంది, మంత్రిలో ఉండండి ఇంకోళ్ళు ఉండండి ఎవరు ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ, చంద్రబాబు నాయుడు అక్కడ, పవన్ కళ్యాణ్ అక్కడ, వాళ్ళు ముగ్గురు చెప్పినట్టు నడిచేవాడే వాళ్ళ పార్టీలో ఉంటారు, లేకపోతే బయటికి పోతారు. ఆ చెప్పే చంద్రబాబు నాయుడు దగ్గర రెడ్డి ఉండొచ్చు, ఇక్కడ కమ్మాళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు కమ్మాసిని ఈయన పూర్తిగా తీసినట్టున్నాడుగా, ఎవరిని పెట్టుకోలేదు. జగన్మోహన్ రెడ్డి అదో ప్రయోగం చేశాడు, కమ్మాసి అసలు మంత్రి లేకుండా ఎప్పుడు లేదనుకుంటాను మన స్టేట్లో. ఇప్పుడు ఉందా మిగతా సెక్షన్లు లేకుండా చాలాసార్లు ఉన్నాయి.
అలాంటి పోస్టులు ఇచ్చారు, అలాంటి పోస్టులు ఇచ్చారు కానీ మంత్రులు మంత్రులు ఇవ్వాల సార్. ఇంకొకటి నాకేనా ఇవి వైసీపీ ఎమ్మెల్సీ ఈస్ట్ గోదావరి క్యాండిడేట్ అరెస్ట్ చేశారు, ఆ ఇష్యూని ఎలా చూస్తారు? నేను చెప్తున్నాడు కదా మటర్ చేశాడు అరెస్ట్ చేస్తారు, మటర్ అని చెప్పేసి అతను ఒప్పుకున్నాడట. వన్ బై వన్ వన్ ప్లీజ్ అందరికి వస్తాయి, వన్ బై వన్ వన్ బై వన్. దాని మీద ఏం కామెంట్ చేస్తాం? జరిగిన మూడు నాలుగు రోజులు జరిగిన నాటకీయ పరిణామం అంటే ఆటోమేటిక్గా అతను ఎమ్మెల్సీ కాబట్టి వెంటనే అపోజిషన్ పార్టీ వాళ్ళు వస్తారు, గొడవ చేస్తారు, న్యాచురల్గా జరిగేవి ఇవన్నీ. పెద్ద ఇందులో పెద్ద కామెంట్ చేయవలసినంత అంశం లేదు. అతను మటర్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, అతనే మటర్ చేశాడని సర్కమ్స్టెన్సెస్ చెప్తున్నాయి, అతనే కన్ఫెస్ చేశాడు అన్నారు. ఆ కన్ఫెషన్ అనేది నిలబడే కన్ఫెషన్ కాదండి, పోలీసులతో ఏం కన్ఫెస్ చేసినా సరే ఎవిడెన్స్ యాక్ట్ ఒప్పుకోదు. అతను మళ్ళీ వచ్చి ఆ జడ్జి సీన్ కాదు అసలు, అది దాన్ని ఎవిడెన్స్ కిందే తీసుకోరు. పోలీసులతో జరిగిన కన్ఫెషన్ని ఎవిడెన్స్ కిందే తీసుకోరు, కన్ఫెస్ చేశాడని వీళ్ళు అంటున్నారు. ఏదైనా సర్కమ్స్టెన్సెస్ బట్టి డెఫినెట్గా అతనే చంపాడని నమ్మేటువంటి పరిస్థితులు ఉన్నాయి, అతను అరెస్ట్ చేశారు, కేసు ఉంటుంది. అంతకన్నా మనం దాని మీద పెద్ద కామెంట్ ఏం చేయలేము. అరెస్ట్ చేయకపోతే డెఫినెట్గా ఇట్స్ అన్ ఇష్యూ, మనం ఎందుకు చేయలేదని అడగాలి. రామారావు అంటే ఆ స్పిరిట్ ఉన్నవాడు కావాలండి, నేను సూచిస్తే వాళ్ళు ఎందుకు జన నేను సరిపోనండి, సరిపోవాలిగా మనిషి అతనికి గ్లామర్ ఉండాలి. పెట్టుకుంటారని అనుకుంటున్నాను, అంటే బీజేపీ వాళ్ళు ఎస్ అంటూ పెట్టుకుంటారో అయితే లేదు, బీజేపీ చేతిలో ఉంటుంది. బీజేపీ జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ అవ్వాలనుకుంటే ట్రయాంగిల్ ఫైట్, లేదు మనం వదిలేద్దాం ఈ స్టేట్ ఎవడనెక్కితే మనకేంటి అనుకుంటే డైరెక్ట్ ఫైట్ వస్తుంది. బీజేపీకి గుడ్ బై చెప్పేయడం కూడా చెప్పేస్తే చెప్పేస్తారేముంది, అంతే టూ ఎర్లీ. కానీ నాకెందుకో రెండే ఉంటాయనుకుంటాను, మూడు ఉండవు, ట్రయాంగిల్ ఫైట్ జరగదు డైరెక్ట్. టఫ్ అవుతుందిగా జగన్మోహన్ రెడ్డి, టఫ్ ఫైట్లోకి వస్తుంది, నచ్చే నగ్గేయచ్చు. ఇంకా అప్పుడే చెప్పలేము డెఫినెట్గా ఓటు చేసి. అదే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ మాటలను బట్టి చంద్రబాబు మాటలు బట్టి అర్థమయ్యేది ఏంటంటే బీజేపీ ఒకటే అడ్డంకి, లేకపోతే వాటికి కలిసిపోయినట్టే. బీజేపీ వాళ్ళు ఏం చేస్తారన్నది ఇప్పుడు బీజేపీకి ఏముంది, ఇక్కడ ఎవడు నెగ్గినా పాతిక సీట్లు అలవే, ఎవడో నోరెత్తడు గ్యారంటీగా, దాంట్లో క్లారిటీ ఉంది. ఎందుకు మీరు మీరు కొట్టుకొని మన పార్టీ మనం 1% 2% అవుతుంది, మీరు పోటీ చేయండి అని అంటారేమో అనుకుంటున్నాను నేను, అంటే అప్పుడు కలుస్తారు. లేదు మనకి జగన్మోహన్ రెడ్డి ఉన్నాయని ఇవ్వండి, చంద్రబాబు బెస్ట్ అనుకుంటే ట్రయాంగిల్ ఫైట్లోకి వచ్చేస్తారు. తెలీదండి, ఎందుకంటే నేను నాకున్న అవగాహనలో క్విడ్ ప్రోకో అన్నది ప్రూవ్ అవ్వదు. క్విడ్ ప్రోకో కేసు, ఈడీ కేసులు ఉన్నాయి. ఈడీ కేసుల్లో మీకు అక్కడ చిన్న ఇదేంటంటే ఛార్జ్షీట్ పెట్టారు ఈడీ కేసులో అంటే కన్విక్షన్. ఈడీ కేసులో ఏమీ నేరం చేయక్కర్లేదండి, మీ అకౌంట్లో 100,000 రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి అని నోటీస్ ఇస్తారు మీకు. ఇట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ, బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ లైస్ ఆన్ ది అక్యూస్డ్, నాట్ ఆన్ ద ప్రాసిక్యూషన్. మామూలుగా ఏ కేసులన్నా సరే క్రిమినల్ కేసు అంటే ప్రాసిక్యూషన్ వాళ్ళు ప్రూవ్ చేయాలి వాడు నేరం చేశాడని. ఈడీ కేసుల్లో అలా కాదండి, డిఫెన్స్ ప్రూవ్ చేసుకోవాలి నేను నేరం చేయలేదని. ఇప్పుడు ఆ ఈడీ కేసుల్లో ఇతను పెట్టిన డబ్బులన్నీ, సూట్ కేసు కంపెనీల నుంచి వచ్చిన డబ్బులన్నీ ఎలా వచ్చాయని అడిగారు. అడిగిన దానికి ఏ రోజున విచారణ జరిగితే ఆ రోజున ఇతను కన్విక్షనే, అందులో అనుమానం లేదు. ఆ కన్విక్షన్ ఫైన్ అవ్వచ్చు, జైలు అవ్వచ్చు, జైల్లో 1 సంవత్సరంలోపు జైలు అయితే డిస్క్వాలిఫై అవ్వడం, కేసు వింటూ అంటూ స్టార్ట్ అయితే మాత్రం డెఫినెట్గా కేసులన్నీ కూడా కన్విక్షన్. నీకు తెలుగు అర్థమవుతుంది కదా, కాకేం కాదు చట్టం. ఆయన ఎందుకు అన్నాడో కానీ పివి నరసింహరావు చట్టం తన పని తను చేసుకుంటూ పోతుందని, అది పచ్చి ఇదండి చట్టం ఏం పోతుంది, అక్కడే ఉంటుంది చట్టం. గవర్నమెంట్లు చేయాలి చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయవలసిన వాళ్ళు గవర్నమెంట్. గవర్నమెంట్ తలుచుకుంటే కేసు అవుతుంది, గవర్నమెంట్ తలుచుకోకపోతే అవదు.
ఈయన ప్రతిసారి వాయిదా ఆడుతూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ ఈడీ వాళ్ళు వచ్చి అబ్జెక్ట్ చేయాలి, ఎన్ని వాయిదాలండి వెంటనే వినాలండి అని. వాళ్ళు చేయలేదు అనుకోండి, కోర్టు వాయిదాలు ఇస్తూనే ఉంటుంది. అదే జరుగుతుంది. వాళ్ళతోటి బాగున్నంతకాలం ఏమి జరగదు. అంతే బాగున్నాడు ఎవరు. ఇంకా వీళ్ళు మారి ఇంకోళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళు అసలు కేసులు తీసి పారేసిన పారేస్తారు. వీళ్ళు కనీసం కత్తి పెట్టి ఉంచుతారు మెడ మీద, వాళ్ళు తీసేసినా తీసేస్తారు. నెక్స్ట్ నా ఉద్దేశంలో ఈడీ కేసులు కూడా ఫైన్లు పడతాయి కానీ రెండేళ్ళు దాటి కన్విక్షన్ అయ్యి ఈయన పొలిటికల్లో ఇప్పుడు డిస్క్వాలిఫై అయిపోయేంత ఈడీ కేసుల్లో శిక్షలు పడ్డది నేను చూడలే. మరి మేమి నాకు అంత పూర్తి అవగాహన లేదు. డెఫినెట్గా ఫైన్ వేస్తారు. ఫైన్ 2 times 3 times మీ దగ్గర 1 లక్ష రూపాయలు పట్టుకుంటే 5 లక్షలు ఫైన్ వేయటం ఇలాంటివి జరుగుతుంటాయి. ఈయన దగ్గర కొన్ని 1000 కోట్లో 100 కోట్లో పట్టుకున్నారు. చాలా పెద్ద ఫైన్లే పడతాయి. ఏమండి ఎందుకు చూడు భలే బినామీ అన్నది బినామీ మీ పేరు నేను పెట్టాను అనుకోండి మీది ఎందుకు చెప్పు చేస్తారు. అసలు ఇంకో విషయం మన వాళ్ళు ఎవరికీ తెలియదు పొలిటీషియన్స్ డబ్బంతా బినామీల పేరుని ఉంటుందని అంటుంటారు. మీ పేరు నేను పెట్టాను అనుకోండి నా పోస్ట్ పోయిన తర్వాత మీరు ఇస్తారు నాకు ఓ పాబే అంటారు సార్. మామూలు ఫోన్ చేస్తే కూడా ఇస్తారు. బినామీలు గినామీలు అంత ఉత్తిని అనుకోవటానికి తప్ప ఎవడు ఎవడు పేరున పెట్టరు. నీ జాగ్రత్తగా దాచుకుంటారు. ఎనీ మోర్ క్వశ్చన్స్? ఏమండి ఏం లేదు, ఇందాక చెప్పాను కదా ముందు విడిపోయినప్పుడు మనకు రావాల్సినవన్నీ రప్పించుకోండి, యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయించుకోండి. హైదరాబాద్లో ఉన్న ఆస్తులు దగ్గర దగ్గర ఇప్పుడు మార్కెట్ వాల్యూ చూసుకుంటే 1 లక్ష కోట్లు వస్తాయి. అక్కడ అమ్మేయచ్చు, వాళ్ళకే తెలంగాణ గవర్నమెంట్కే అమ్మేయచ్చు. అక్కడ ఉన్న ఆస్తులు అది క్లియర్గా షెడ్యూల్లో పెట్టారు ఏ ఏ ఆస్తులు అని. 147 ఆస్తులు ఉన్నాయి, పెద్ద పెద్ద ఆస్తులు మామూలుగా హైదరాబాద్ సిటీలో ఉన్నవే ఉన్నాయి. దాని గురించి నోరెత్తరు ఎవరు. ఏం చేస్తాం డెవలప్మెంట్కి ఏం చేద్దామని కదా ముందు రావాల్సిన బాకీలు వసూలు చేసుకోండి. ఆ బాకీలు కూడా వసూలు చేయలేకపోతాం. లాస్ట్ క్వశ్చన్, కేఏ పాలు ఇప్పుడు కేఏ పాలకిను ఒక 7-8 ఏళ్ళ క్రితం కేఏ పాలకి అసలు పోలిక లేదండి. కేఏ పాలు మీటింగ్ అంటే 2 హెలికాప్టర్లు వచ్చేవాడు. తర్వాత అతను నెట్లో ఉన్నాయి చూడండి యూట్యూబ్లో, ఏవేవో కంట్రీస్లో అతను ఇంటర్వ్యూ చేస్తుంటారు వాళ్ళ టీవీలో మాట్లాడుతుంటాడు. ఇప్పుడు మన లాస్ట్ స్టేజ్లో అర్జునుడి పరిస్థితిలో అయిపోయింది, మంత్రం పలకట్లేదు. దాంతో కొంచెం అతన్ని ఇది చేసి రెడిక్యుల్ చేస్తున్నాడు. మొన్న కొట్టింది సీన్ నేను చూశాను, చాలా తప్పు. కేఏ పాల పట్ల అలా వ్యవహరించడం, కేఏ పాలే కదా ఎవరి పట్ల వ్యవహరించినా తప్పు. అందులో ఎంతమంది మీడియా చూస్తున్నారు, అందరూ చూస్తున్నారని తెలిసి అంత ఒకప్పుడు చాలా పెద్ద రిప్యుటేషన్ ఉన్నవాడు ఎందుకో నాకు నచ్చలే. తర్వాత కేఏ పాలు కానివ్వండి ఎవరికైనా సరే ఇండియన్ పాలిటిక్స్లోకి వచ్చి వాళ్ళ అభిప్రాయాలు చెప్పేటువంటి హక్కు ఉంది, పార్టీ పెట్టే హక్కు ఉంది. జనం ఓటేస్తారా ఇరా తర్వాత విషయం. ఇంకా షర్మిల మరి ఆవిడ ఎందుకు అక్కడ పార్టీ పెట్టిందో నాకైతే తెలియదు, నేను ఎప్పుడూ అడగలేదు. తెలంగాణలో సక్సెస్ అవ్వటం అంటే మరి చాలా కష్టం ఈ ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్లో. పవన్ కళ్యాణ్ గారు ఎవరితో కలిసి వెళ్తానని చెప్పారా? ఏది వీటితో వెళ్ళడానికి షర్మిలతో వెళ్తారని నేను అనుకోవట్లేదు. బీజేపీ ఉందిగా, బీజేపీతో ఉన్నాడు కదా ఇప్పుడు. ఏమో మరి పవన్ కళ్యాణ్ గారిది, ఆయన బీజేపీలో చేరిన తర్వాత నేను ఎప్పుడు మాట్లాడలేదు బీజేపీతో కలిసిన తర్వాత. సో నాకు అంత క్లారిటీ లేదు. ఎనీథింగ్ మే హ్యాపెన్, పెద్ద ఏది మనం ఆశ్చర్యంగా చూడక్కల పాలిటిక్స్లో. నేను 78లో చిక్కమగళూరు ఎలక్షన్కి వెళ్ళాను ఇందిరాగాంధీ పోటీ చేస్తే, బాగా తిరిగాం, ఇందిరాగాంధీ నెగ్గింది వీరేంద్ర పాటిల మీద. 80 వచ్చేటప్పటికి వీరేంద్ర పాటిల్ ఇందిరాగాంధీ దగ్గర మినిస్టర్లు ఆశ్చర్యపోయాం, అప్పట్లో అంత ఇది లేదు. అంటే శ్రీలంక అవడం అనేది ఒపీనియన్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తుంది. నేను ఇందాక చెప్పాను మీరు లేరేమో, జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది తనకి తాహత్ లేకుండా అప్పులు తెచ్చి అందరికీ కూడా పంచిపెడుతున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నవాడు తప్పు చేస్తున్నాడు అని చెప్పేవాళ్ళు ఎవరన్నా మేము వస్తే ఇది చెయ్యమని చెప్పగలరా? తెలుగుదేశం కానీ
పవన్ కళ్యాణ్ గాని మేము ఏం పవర్ లోకి వస్తే ఇవన్నీ ఆపుతాం రాష్ట్రం అప్పులన్నీ తీరుస్తాం అంటే అవడ ఓటేడు ఏంటి ఇది లాగా ఎక్కడికి పోతుందో మనకు అర్థం అవట్లేదు డెఫినెట్గా క్రైసిస్ లోకి వెళ్తున్నాం అందులో అనుమానం లేదు ఇక్కడికన్నా పెద్ద క్రైసిస్ యూనియన్లో యూనియన్ ఎక్కడ పోయింది మొత్తం 70 ఏళ్ల నుంచి ఎంత అప్పు చేశారో దాన్ని డబుల్ ఆల్రెడీ చేశారు ఇతను అట్లీస్ట్ పంచిపెట్టానంటున్నాడు వీళ్ళు ఏం పంచిపెట్టలే ట్యాక్సులు పెంచేస్తున్నారు అన్ని రేట్లు పెంచేశారు అప్పులు తెచ్చేస్తున్నారు ఏమేమవుతుందో తెలియట్లేదు అడగవలసిన వాళ్ళు ఎవడో అడగడం మీరే చెప్తున్నారు ఏమవుతుందంటే లాస్ట్ క్వశ్చన్ ఈ కేంద్ర విద్యుత్ సంస్కరణలో దాని ప్రభావం ఆంధ్రప్రదేశ్ సంక్షోభం దీన్ని ఎలా చెప్తారు అది నాకు అంత సబ్జెక్ట్ మీద అంత అవగాహన లేదు కానివ్వండి విద్యుత్ విషయంలో మన్మోహన్ సింగ్ గారు గవర్నమెంట్ అప్పుడు ఉన్నటువంటి కెపాసిటీకి 5 రెట్లు పెంచిందండి 5 రెట్లు కెపాసిటీ పెంచి వాళ్ళు దిగిపోయే టైంకి వీళ్ళు ఏదో కోల్ పాలసీలో చిన్న తేడా ఏదో చేసి కోల్ పాలసీలో ఏదో తేడా చేశారు ఆ తేడా వల్ల ఆయన పెంచిన 5 రెట్లు కాకుండా వీళ్ళకి రాదు ఫస్ట్ ఇయర్లో వీళ్ళు గవర్నమెంట్ రాగానే లోక్సభలో ఎవరితో క్వశ్చన్కి దాని కన్సర్న్ మినిస్టర్ చెప్పాడు మీకు ఎంత పవర్ కావాలో చెప్పు రూపాయికి ఇస్తానని చెప్పాడు యూనిట్ రూపాయికి అంత ఉంది పవర్ చెప్పు ఎంత కావాలో పవర్ అని అది 8 ఏళ్లలో ఏ పరిస్థితికి వచ్చిందంటే షార్టేజ్లోకి వచ్చాం మన స్టేట్లో ఇండస్ట్రియల్ దానికి 2 డేస్ ఎంత హాలిడే ఇచ్చారట ఇండస్ట్రియల్ మనకి ఇంట్లో కరెంటు తీసేసినా పర్లేదు కానీ ఇండస్ట్రియల్ హాలిడే ఇస్తే మాత్రం జీడిపి టప్పని పడిపోతుందండి జీడిపి పడిపోతే ట్యాక్స్ కలెక్షన్ పడిపోతుంది అన్ని రకాలుగా దెబ్బతగులుతుంది ఎందుకో మరి అదే దాని మీద కూడా అనేక సార్లు అడిగాను నేను యూనియన్ గవర్నమెంట్ ఒక వైట్ పేపర్ ప్రకటించాలి వాళ్ళు సోషల్ మీడియా ద్వారా చెప్తున్నారు మేము చాలా బ్రహ్మాండమైన పరిపాలన చేసామని అది ఎందుకు విత్ ఫిగర్స్ ప్రజల ముందు పెట్టరో అర్థం అవ్వదు ఇలాగే పెగాసిస్ డైరెక్ట్ కోర్టులో చెప్పేశారు కోర్టు అడిగింది నువ్వు పెగాసిస్ తెచ్చావా లేదా ఎస్ సార్ నో సమాధానం చెప్పమన్నారు ఎక్కడ ఉండదు ఇలా సుప్రీంకోర్టుకి సమాధానం చెప్పనంటే ఇంకా సుప్రీంకోర్టు ఏం మాట్లాడాలో తెలియక కమిటీ వేసింది సుప్రీంకోర్టుగా చెప్పిన వాళ్ళు కమిటీకి చెప్తారా పెగాసిస్ స్పైవేర్ అంటే మన ఎన్క్రిప్టెడ్ ఇవి ఉంటాయి అవి కూడా చూసేయచ్చుట ఎవరెవరి మీద పెట్టారా అంటే 300 పేర్లు ఇచ్చారు వాళ్ళు 300 పేర్లు కూడా పొలిటీషియన్సే రాహుల్ గాంధీది పెట్టారు అందరు పొలిటీషియన్స్ పెట్టేశారు చేయకూడదు అది అలాగొచ్చి గవర్నమెంట్లో పడిపోయి మరి ఇక్కడ మనం ఆయన మీద ఉన్న ప్రేమ కొద్దీ ఏం మాట్లాడకూడదు